బీజేపీని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. అయితే ఈ రెండు సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత 5 సంవత్సరాల కాలం ఏ పార్టీ అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉంటుంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచింది కనుక ఒక రకంగా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో కొంతమేరకు సమీక్ష జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మీద ఎందెందెతికినా ఏముంది గర్వకారణం అన్నట్టు ఈ 2.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విషయాలు చూసినట్లయితే నిజంగా ప్రజలకు న్యాయం జరిగిందా, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగిందా అనేటువంటి ఒక అనుమానం ఖచ్చితంగా ప్రజలందరికీ వస్తుందని చెప్పి మేమైతే భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. అంటే ప్రధానంగా ఏ రంగంలో చూసుకున్నా కూడా మోసం అవినీతి తప్పించి ఇంకా ఏమీ కూడా కనపట్టలేదు అనేటువంటి విషయం ఇప్పుడిప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పి మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి ఆలోచనతోటి అదేవిధంగా కక్షపూరిత ఆలోచనతోటి ఇవాళ ఇక్కడ ప్రభుత్వం పాలిస్తుంది అనేటువంటి అనుమానం అందరికీ కూడా కలుగుతున్నటువంటి విషయం. కక్షపూరితం అని ఎందుకు విధ్వంసకరం అని ఎందుకంటున్నామంటే పాలన ప్రారంభించినటువంటి మొదటి రోజుల్లోనే ఏదైతే ప్రజావేదిక ఉందో అంటే ప్రభుత్వం యొక్క కాలం ఒక విధ్వంస చర్యతో ప్రారంభమైంది. అప్పుడు ప్రజావేదికని కూల్చివేయడం, మరి అది కేవలం ప్రజావేదిక వరకే మిగిలిందా అంటే పరిమితమైందా అంటే లేదు. ఆలయాలు, భగవంతుని విగ్రహాలు, అదేవిధంగా భగవంతుని రథాలు, వీటన్నిటినీ కూడా విధ్వంసం చేసే దిశగా ఇవాళ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. మరి ఆలయాలు, ఈ దేవుడి బొమ్మలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఈ రథం ఏదైతే దగ్ధమైందో, వాటికి పాల్పడినటువంటి వారిని పట్టుకున్నారా అంటే ఇంతవరకు కూడా దాని ఏమి దాఖలాలు లేవు. కనుక ఒక రకమైనటువంటి విధ్వంస పాలన ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. అదేవిధంగా కక్షపూరితం అని ఎందుకంటున్నామంటే అస్మదీయులు తస్మదీయులు నావారు, నాకు ఎదురు ఉన్నటువంటి వారు, ఇవాళ ఎవరైనా సరే ప్రభుత్వం చేసేటువంటి అవినీతి పనులు కావచ్చు, ప్రజా కంటక పాలన కావచ్చు, వాటి గురించి గళమెత్తినట్లయితే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వేయటం, తన పార్టీ వాళ్ళని వదిలి మిగిలిన పార్టీ వాళ్ళ మీద, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని బనాయించి వారందరినీ కూడా జైల్లో పెట్టించడం, అది మాత్రమే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే అదిరించి బెదిరించి చాలామంది మీద ఒత్తిడి తీసుకురావటం, ఈ రకమైనటువంటి ఒక విషపూరితమైనటువంటి వాతావరణం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతుంది అనేటువంటి మాట సత్యదూరం కాదు. మరి దీనికి తోడు ఇవాళ చూసినట్లయితే ఒకనొక సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అది ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, చాలా గొప్పగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుకునేవాళ్ళం, కానీ ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రెస్ సైతం ఇది ఆంధ్ర రాష్ట్రం కాదు అంధాంధ్ర రాష్ట్రంగా ఇవాళ ఒక వ్యాఖ్యానం చేస్తూ మన రాష్ట్ర గౌరవాన్ని తగ్గిస్తూ ఏ రకంగా చర్చ జరుగుతుందో ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ అప్పులు చూసామనుకోండి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా 125,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చారు. అది చాలదన్నట్టు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సైతం మరి సిస్టంలో ఉన్నటువంటి అవకాశాలను నేను అన్ను, కానీ సిస్టమ్ని తనకి అనుగుణంగా మలుచుకుంటూ ఈ కార్పొరేషన్లు అంటూ స్టార్ట్ చేసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకించి డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి పెట్టి దాని ద్వారా అప్పులు తీసుకుని వచ్చి ఏ రకంగా ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి మేమైతే భావిస్తున్నాం. ఇవాళ చివరికి ఏ బ్యాంకు కూడా ఆంధ్ర రాష్ట్రానికి అప్పు ఇవ్వటానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. సిగ్గుచేట ఏమిటంటే మనకి హక్కుగా రావాల్సినటువంటి 42% ఏదైతే ట్యాక్స్ రెవెన్యూ డెవల్యూషన్ ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నుండి, అది వచ్చినా కూడా వాటిని అందుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉంది. వచ్చిన వెంటనే ఆర్బీఐ మీరు మాకు అప్పున్నారు అని చెప్పి వెంటనే ఆర్బీఐ తిప్పి తీసేసుకునేటువంటి పరిస్థితి, అంటే ఎంత దీన స్థితిలో హీన స్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి నెట్టివేశారో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి నేను మీ ద్వారా వారందరికీ చేస్తున్నటువంటి అభ్యర్థన.
మరి అదే విధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఆ కార్యక్రమంలో జరుగుతున్నటువంటి అవినీతి ఒక పక్క ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు కానీ మరొక పక్క లాగేసుకుంటున్నారు ఎవరు ఇస్తున్నారు ప్రజా ధనాన్ని ప్రజలకి మరి ఉచితాల రూపంలో ఇస్తున్నారు కానీ పెట్టుకునేటువంటి పేర్లు సొంత పేర్లు పెట్టుకుంటూ మేము మా ఖజానా నుండో మా జోబు నుండో ఇస్తున్నామన్న తీరులో వ్యవహరించడం అనేది ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన ఉదాహరణకి చెప్తున్నాను 15,000 రూపాయలు తల్లికి ఇస్తున్నారు బిడ్డను గనుక స్కూలుకు పంపించినట్లయితే కానీ రెండవ పక్క మధ్యంపై ధరని విపరీతంగా పెంచేశారు తల్లులందరూ పెట్టేటువంటి చెందేటువంటి ఆందోళన అదే మీరు ఒక పక్క 15,000 ఇచ్చినా కూడా మాకు ఇంట్లో అది మిగలటం లేదు అని చెప్పి వారు చెప్తున్నారు ఆటో డ్రైవర్లకు మీరు 10,000 రూపాయలు ఇస్తున్నారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా చలాన్లని చెప్పి వారి మీద విపరీతమైనటువంటి భారాన్ని ఇవాళ వారి మీద కూడా మోపుతున్నారు ఆటో డ్రైవర్లు సైతం మేము వారితో మాట్లాడినటువంటి సందర్భంలో మాకు ఏం న్యాయం జరిగింది అని చెప్పి వారందరూ కూడా వేస్తున్నటువంటి ప్రశ్న అదేవిధంగా మద్యం తీసుకున్నట్లయితే మేము గనక అధికారంలోకి వచ్చినట్లయితే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని మేము విధిస్తామని చెప్పి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా చేసినటువంటి వాగ్దానం ఇవాళ మరి పర్సంటేజ్ వైజ్ షాప్స్ని తగ్గించారేమో కానీ మీరు చూసినట్లయితే ధరని విపరీతంగా పెంచివేయడం జరిగింది మరి ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అవినీతి జరగకుండా పారదర్శకంగా ఈ ట్రాన్సాక్షన్ జరుగుతాయి అని చెప్పి వారు చెప్పినప్పటికీ కూడా మధ్యలో మాత్రం ఇవాల్టి వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎందుకు రాష్ట్రంలో జరగడం లేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున వేస్తున్నటువంటి ప్రశ్న ఏనట్లయితే 20 రూపాయలకి తయారయ్యేటువంటి మద్యాన్ని 200 రూపాయలకి బజార్లు అమ్ముతూ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా కేవలం డబ్బు ఇస్తేనే నీకు మద్యం అనేటువంటి రీతిలో ఇక్కడ వ్యాపారం జరుగుతుందంటే ఎంతటి అవినీతి ఇక్కడ జరుగుతుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి ఇప్పుడే మా పార్టీ పెద్దలు ఒక ఆయన చెప్పారు ఒకానొక సందర్భంలో శ్రీకాళహస్తి గుడి నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పనిచేసినటువంటి కార్మికులు కాళ్ళు చేతులు కడుక్కోవటానికి స్వర్ణముఖి నదిలో దిగితే ఆ ఇసుకలో బంగారం దొరికేది వారి వారి శ్రమకి అనుగుణంగా అని చెప్పి చెప్పారు కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం ఇసుకనే బంగారం చేసేసినటువంటి వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే జగనన్న కాలనీలు అని చెప్పి అనౌన్స్ చేశారు మరి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఇవాళ ఒత్తిడి పెంచుతున్నారు మీరు వెంటనే ఇళ్ల నిర్మాణం జరిగిపోవాలి అని చెప్పి వారు చెప్తున్నారు మీరు కనుక ఫలానా సమయానికల్లా ఇళ్ల నిర్మాణం కాకపోతే ఆ స్థలాన్ని మేము తిరిగి తీసేసుకుంటామని చెప్పి అదిరిస్తున్నారు బెదిరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే 180,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తుందో కేవలం ఆ 180 రూపాయలు మాత్రమే ఇవాళ లబ్ధిదారులకి అందిస్తున్నారు అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి తన భాగస్వామ్యంగా ఇవ్వాల్సినటువంటి రుసుము ఏదైతే ఉందో అది ప్రజలకి అందివ్వనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం కనుక ఎక్కడికక్కడ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కనబడుతుంది అది మాత్రమే కాదు ఇవాళ సెంట్రలైజ్డ్ చేసేసి ఇసుక విధానం మేము తీసుకొస్తాం కొత్త విధానాన్ని మెరుగైనటువంటి విధానం తీసుకొస్తాం ఎక్కడ అవినీతి జరగనటువంటి విధానాన్ని తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వాగ్దానం చేశారు కానీ ఇవాళ సెంట్రలైజ్డ్ కరప్షన్ ఎక్కడ జరుగుతుందంటే అది ఇసుకలో జరుగుతుంది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దీని వలన ఇసుక ధర పెరిగిపోవడం వలన చివరికి పేదలు కట్టుకోవాల్సినటువంటి నిర్మాణాలు ఇళ్ల నిర్మాణాలు సైతం ఇవాళ ఆగిపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం కనుక ఈ రకంగా చెప్పుకుంటూ పోయినట్లయితే అనేక అదే విధంగా పరిశ్రమ ఇవాళ ఒక పక్క అప్పులు తీసుకొస్తున్నారు మీరు కానీ దానికి తగినట్టు మీరు ఏమైనా ఆసెట్ క్రియేషన్ చేస్తున్నారా అంటే అది ఎక్కడా కూడా కనబడుతుంది మరి అప్పులు ఎందుకు తీసుకొస్తున్నారు మీరు మీ రాష్ట్ర ఆదాయం ఏదైతే ఉందో దాన్ని పెంచుకోలేనటువంటి నేపథ్యంలో మీరు బయటకు వెళ్ళి అప్పులు తీసుకొస్తున్నారు ఇవాళ పరిశ్రమలు రావాలి మన రాష్ట్రానికి పరిశ్రమలు ఇచ్చి కట్టేటువంటి ట్యాక్స్ ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇందాక నేను చెప్పినట్టుగా కక్షపూరితమైనటువంటి ఒక వాతావరణ నేపథ్యంలో పేట్రేగిపోతున్నటువంటి అవినీతి నేపథ్యంలో మళ్ళీ ల్యాండ్ మాఫియా భూ మాఫియా ఏదైతే ఉందో దాని కోరల్లో ఇవాళ భూమంతా చిక్కుపోయినటువంటి నేపథ్యంలో ఒక్క పరిశ్రమ కూడా మన రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు మనం చూసాం మీడియాలో ఏ విధంగా కొన్ని కొన్ని పరిశ్రమల్ని బెదిరించి
అంటే పొల్యూషన్ అనేటువంటి ఒక భూతాన్ని చూపించి భయపెట్టి ఇవాళ మన రాష్ట్రం నుండి పరిశ్రమలు తరలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కనుక ప్రజలు రెండు సార్లు మోసపోయారు. ఒకసారి 2014లో మోసపోయారు, తిరిగి 2019లో మోసపోయారని చెప్పి మేమైతే ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట. అయితే కేంద్ర ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజాహిత పాలనని, ప్రజా రంజక పాలనని ఏ విధంగా అందిస్తుందో ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. నేను పేదవాడిని, పేద కుటుంబం నుండి వచ్చినటువంటి సందర్భంలో పేదల్ని కేంద్ర బిందువుగా చేసుకుని నేను ప్రవేశించేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఉంటుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి సందర్భంలో, ఆయన 7 సంవత్సరాల కాలం ఇప్పుడు అధికారంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో వారు ప్రవేశపెట్టినటువంటి ఏ కార్యక్రమాన్ని మీరు బేరీజ్ వేసుకున్నా కూడా దేశంలో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాల వారు, నిమ్న కులాలకు చెందినటువంటి వారికి న్యాయం చేసే దిశగా మాత్రమే ఉన్నది అని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి. అదే విధంగా దేశ హితం సర్వోపరి అని చెప్పి విశ్వసించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది ఉగ్రవాదాన్ని అణచివేయడం కావచ్చు, మరి మన బార్డర్ లో కావలసినటువంటి భద్రతా సదుపాయాలు కల్పించడం కావచ్చు, మన నా భారతదేశాన్ని ఏ విధంగా నేను రక్షించుకోగలను అనేటువంటి విషయానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు, కార్యాచరణ రూపం దాల్చినటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో భారత ప్రభుత్వంపై చేస్తున్నటువంటి దుష్ప్రచారం, కేంద్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా దేశ హితాన్ని లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఒక భూతంగా చూపిస్తూ అందరి మనసుల్లో కూడా ఒక రకమైనటువంటి దురభిప్రాయాన్ని చొప్పించే విధంగా జరుగుతున్నటువంటి ఒక దుష్ప్రచారం. నేషనల్ మానిటైజింగ్ పాలసీ ఏదైతే ఉందో అదే విధంగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ. ఇవాళ ఒక్కసారి చరిత్ర, చరిత్ర ఎప్పుడు కూడా అట్ట నిలిచిపోయేటువంటిదే. ఒక్కసారి చరిత్ర గతం చరిత్రలో కనుక మనం తిరిగి చూసుకున్నట్లయితే 2008-2010 సంవత్సరంలో విశ్వవ్యాప్తంగా ఆర్థిక మాంద్యాన్ని మనం అందరం కూడా ఎదుర్కొన్నాం. అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏదైతే కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉంటుందో అది అత్యధికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది, కనుక కన్స్ట్రక్షన్ సెక్టర్ కి మనం చాలా వరకు కూడా సహకరించాలి, వాటికి వారిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అనేటువంటి ఒక సదుపాయాన్ని వారి కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే బ్యాంక్ అప్పట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ గా మారుతున్నటువంటి సందర్భంలో వారికి మేము అప్పు ఇవ్వము అని బ్యాంకులన్నీ కూడా నిర్ధారించుకున్నటువంటి సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు సైతం తీసుకున్నారు. ఎందుకంటే కరోనా నేపథ్యంలో మనం ఎదుర్కొనేటువంటి ఆర్థిక మాంద్యం ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి సందర్భంలో కన్స్ట్రక్షన్ కంపెనీ సెక్టర్ కి మనం ఓటు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనేటువంటి NIP అనేటువంటి ఒక ఆలోచనని వారు తెర మీద తీసుకురావడం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 5 రంగాలు, రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రోడ్స్, పవర్, ఎలక్ట్రిసిటీ, ఈ 5 రంగాలని ప్రాధాన్యతనిచ్చి ఈ రంగాల్లో నిరర్థకంగా ఉన్నటువంటి అంటే ఈ NIP కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్దపీట వేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది అంటుంటారు మన దేశానికి పరిశ్రమలు రావాలి అని, అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు సవ్యంగా ఉంటేనే ఎవరైనా కానీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాదు. కనుక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ కూడా మెరుగుపరచాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో కల్పించాలి అనేటువంటి ఆలోచనతో ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ని నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ మనం మన దేశాన్ని ఎక్కడో 5వ స్థానంలో ఉన్నటువంటి మన 8వ 9వ స్థానంలో ఉన్నటువంటి మన దేశాన్ని, 11వ స్థానంలో ఆర్థికంగా ఉన్నటువంటి మన దేశాన్ని ఇవాళ మనం 5వ స్థానానికి తెచ్చుకోగలం, కానీ త్వరలోనే దాన్ని 3వ స్థానానికి ఒక ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని రూపుదిద్దాలి అని అంటే మన దేశంలోకి పెట్టుబడులు రావాలి, ఇటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మనం కల్పించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉన్నటువంటి సందర్భంలో ఈ దేశ ప్రధానిగా పెద్దగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మౌలిక సదుపాయాల కల్పన. అయితే మౌలిక సదుపాయాల కల్పనకి కావాల్సినటువంటి వనరులు ఎక్కడ నుండి రావాలి?
కరోనా దయ వల్ల కే ఒక్క భారతదేశం మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం ఒక రకమైనటువంటి ఆర్థిక మాంద్య స్థితిని మనం చూస్తున్నాం. కనుక మన దేశంలో ఉన్నటువంటి యాసెట్స్ ఏవైతే ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి యాసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన. దానికి ఐదు ప్రధాన రంగాలని ఎంచుకోవడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రోడ్స్, పవర్, ఈ ఐదు రంగాల్లో నిరంతరంగా ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడం. వినియోగించుకోవడం అంటే అమ్మడం కాదు. మరి చివరికి పూర్వపు ఆర్థిక మంత్రి గారు చిదంబరం గారు కూడా అమ్మేస్తున్నారు అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. వారు చెప్పే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి? నిరంతరంగా ఉన్నటువంటి ఆస్తుల్ని ఒక రకంగా లీజ్ ఇవ్వడం, లీజుకి ఇచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత అది మనం తిరిగి తీసుకోవడం. ఇప్పుడు మన అందరికీ తెలుసు, మన కార్పొరేషన్ స్థాయిలో ఎక్కడైనా సరే నిరంతరంగా ఎటువంటి కట్టుబడి లేకుండా ఒక స్థలం ఉన్నది అని అంటే మరి ఎంప్టీ ప్లాట్ అని దాని మీద కూడా ట్యాక్సులు వేసేటువంటి పరిస్థితి అనేక కార్పొరేషన్స్ లో ఉన్నాయి. మరి అదే రకంగా ట్యాక్సులు వేయడం కాదు, ట్యాక్సులు వేసి భారం పెంచుకోకుండా ఆ విధంగా నిరంతరంగా ఉన్నటువంటి దేనికి ఉపయోగించుకోకపోయినటువంటి ఆస్తుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటూ వనరుల్ని తెచ్చుకుంటూ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని మెరుగుపరచుకోవాలి అనేటువంటి ఒక భావన. ఇవాళ నిజంగా దీన్ని ప్రతిఘటిస్తున్నటువంటి వారందరూ కూడా దేశ ద్రోహులు అని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే దేశ అభివృద్ధికి వారు విఘాతం కల్పించడం అనేది ఇది నిజంగా దేశ ద్రోహం మాత్రమేనని చెప్పి నేనైతే అదే మా పార్టీ ఆలోచన కూడా మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. కనుక మీ ద్వారా ప్రజలకి చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ఇవాళ మీరు రెండు పార్టీలు చూస్తారు, 2019లో పరిస్థితులు కేవలం రాష్ట్ర అభివృద్ధిని గ్రాఫిక్స్ వరకు పరిమితం చేస్తూ ఇదిగో అదిగో వచ్చేసింది అని చెప్పి ఇవాళ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఒక అయోమయ పరిస్థితుల్లోకి నెట్టివేసిన ఘనత ఎవరిది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించారు. మరి ఇవాళ చూసినట్లయితే రాష్ట్ర నేతలు చెప్తున్నారు అభివృద్ధి అన్నది కేవలం ఆ 26 గ్రామాల వరకే పరిమితం చేయాలా, ఒక వర్గం వరకే పరిమితం చేయాలా అని చెప్పి చెప్తున్నారు. అసలు రైతుల్లో వర్గాలు ఏమిటండి? వర్గాలు మనకి తిండి పెట్టేటువంటి రైతు ఎంత మర్యాద, ఎంత గౌరవించాల్సినటువంటి పరిస్థితి. అటువంటి అగౌరవంగా వారిని ఒక రంగం వరకే ఒక వర్గం వరకే పరిమితం చేయటం ఎంతవరకు సమంజసం ప్రజలందరూ కూడా ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఇందాక చెప్పినట్టుగా దేశ సర్వోపరి అని భావించేటువంటి పార్టీ, సబ్కే సాత్ సబ్కా వికాస్, కుల మత వర్ణ వర్గ లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ ప్రగతిపదంలో నడిపించుకుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి పార్టీ. ఈ విషయాలన్నింటి మీద కూడా నిన్న మా నేతల సమక్షంలో కూడా ఈ విషయాల మీద చర్చ జరిగింది. ఇవాళ రాష్ట్ర పదాధికారుల సమక్ష మీటింగ్ లో కూడా వారి సమావేశంలో కూడా ఈ విషయాలన్నింటి మీద కూలంకుషంగా చర్చ జరిగింది. మరి మా సహ సంఘటన మంత్రి, రాష్ట్రీయ సహ సంఘటన మంత్రి శివప్రకాష్ గారు ఏ రకమైనటువంటి మార్గనిర్దేశం పార్టీకి ఇస్తారో దానికి అనుగుణంగా మేము అందరం కూడా ముందుకు వెళ్ళాలి. మూడు రాజధాని అంశం కోరుకోండి. ఇట్ సబ్స్టిట్యూట్ సీట్ లాంటి మీడియా వారికి కూడా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి, చేతులు జోడించి అసలు ప్రైవేటైజేషన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద మాలాంటి నేతలు రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయొచ్చు, లేకపోతే అపోహలు చొప్పించడానికి అనేక విషయాలు చెప్పవచ్చు. కానీ మీడియాగా మీ మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది, నిజ నిజాలు ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్తుందండి? అదేమన్నా చిన్నదా చూడ చుట్టేసుకుని గట్టిగా కట్టేసుకుని ఎత్తుకుని భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళిపోవటం? స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, ముందు ప్రజలు గుర్తించాలి స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉంటుంది. ఇవాళ మీరు ఇందాక మీరు అంటున్న ఇంతకు ముందు చాలా ప్రచారం జరిగింది, ఇంకేముంది పాస్కో వచ్చేసింది, పాస్కో వచ్చేసింది, దివాళా తీసే కంపెనీ అని అన్నారు. ఎక్కడొచ్చిందండి పాస్కో? నిన్న మీరు నిన్న మొన్న మీరే రాశారు టాటా వాళ్ళు దేర్ ఇంట్రెస్ట్ టాటా కంపెనీ రావడానికి సన్నద్ధంగా ఉందని మీరే రాశారు. Isn't it a contradiction? ఓ పక్క పాస్కో వచ్చేసిందని అన్నారు అని ఒక దుష్టచారం లేదని ఇద్దరు. కానీ ఇవాళ లేదు టాటా వాళ్ళని ఆలోచిస్తున్నారు వారు వస్తారని చెప్పి చెప్తున్నారు.
అసలు ప్రధానంగా ఒక్కసారి రాష్ట్ర విభజనపై దృష్టి సారించమని మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను చేసినటువంటి విజ్ఞప్తి. అప్పట్లో రాష్ట్ర విభజన జరిగిపోతుంది, మన హక్కుల కోసం మనం పోరాడదాం, న్యాయంగా మనకి రావాల్సినటువంటి వాటి కోసం మనం పోరాడదాం అంటే అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు. మీడియా కూడా దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేదు. ఇవాళ కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సంక్షేమం, వారి భవిష్యత్తు, దాని గురించి మనం అందరం కూడా సమైక్యంగా పోరాడాలి. అక్కడ ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం లేదు. అయినా ఏమన్నా ప్యాకేజ్ లాంటిది ఏమన్నా వారి ముందుకు తీసుకుని వస్తే దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి న్యాయం జరిగే విధంగా మనం అందరం కూడా సమిష్టిగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. జింక్ హిందుస్థాన్ జింక్ నాకు తెలుసండి. మీరు హిందుస్థాన్ జింక్ గురించి చెప్తున్నారు, మరి బిహెచ్పిని బిహెచ్ఈఎల్ మాజర్ గురించి ఎందుకు మాట్లాడరు? ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారండి, ద గవర్నమెంట్ హస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్. పాలించాలి, మేము సుపరిపాలన దేశానికి అందించాలి. సో ఇప్పుడు క్యాప్టివ్ మైండ్స్, మరి మొదటి నుండి కూడా క్యాప్టివ్ మైండ్స్ మీద గొడవ జరుగుతుంది. మీరు వాళ్ళని ప్రశ్నించుకోలేదు, వాళ్ళ క్యాప్టివ్ మైండ్స్ లేకపోవడం వల్ల నష్టాలు అని చెప్తున్నారు కదా. మరి అధికారంలో ఉన్నటువంటి వారు అప్పుడు క్యాప్టివ్ మైండ్స్ ఎందుకు తీసుకోలేదు? జరిగినాయండి, తన సహకారం రావాలి కదా, నాకు సహకారం కూడా రావాలి కదా. నేను ఇష్యూ రేజ్ చేశాను, బట్ నాకు కూడా సహకారం రావాలి. ప్రథమంగా మేము అభిప్రాయానికి రావడం కాదండి, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం గురించి మేము మాట్లాడుకున్నాం, మేము చర్చించుకున్నాం, అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్. తర్వాత ఏ విధంగా మేము తీసుకెళ్తామంటే ఖచ్చితంగా మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మేము గట్టిగా విశ్వసించేటువంటి విషయం. మీడియా సపోర్ట్ మాకు లేకపోయినా మా కార్యకర్తలే మాకు మా ప్రసార మాధ్యమాలు అని చెప్పి మేము అనాదిగా విశ్వసిస్తున్నటువంటి మాట కనుక మా బూత్ కమిటీని మేము పరిశీలన చేసుకుంటూ వారి ద్వారా విషయాలను ప్రజల దగ్గరికి చేరువ చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. సరే, యువమోర్చ తీసుకుంది కదండి అంశం. ఎవరన్నారని మేము జీవచ్ఛవంగా ఉన్నామని, మేము ఐసీయూలో ఉన్నామని, వెంటిలేటర్ మీద ఉన్నామని ఎవరు చెప్పారని మీకు? ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెందింది. ఏ పార్టీకైనా ఏ రాష్ట్రంలో కొంతకాల పరిమితి అయితే ఖచ్చితంగా అవసరం. నిన్న మొన్న కంటే ఇవాళ బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి మీ సోదరులు చాలా మంది నాకు చెప్పినటువంటి విషయం. కనుక ఖచ్చితంగా మేము మా ప్రయత్నం మా ఇడుపుల ఇడుపుల మహిళలు ప్రత్యేకించి ప్రధానంగా చాలా బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకున్నారండి. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి, మేము కాదు కదా ఆపింది. మా అభిప్రాయం మేము అదే చెప్తున్నాడు, వినాయక చవితికి సంబంధించినటువంటి సంబరాలు ఆపుతున్నారు, మరి ఇడుపుల పాయలు కూడా సంబరాలు జరిగింది కదా, వాటిని ఎందుకు ఆపలేదు? సో ఈ ప్రశ్న మీరు మాకంటే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వేస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం. ప్రచారం మీరే అంటున్నారు కదండి, అవి ఉంటే నేను చెప్తాను కదా మీకు. ప్రచారం దుష్టచారం కరెక్ట్, సత్య గారు ఇప్పుడే చెప్పారు.
మరి అదే కదా చెప్పేది రాష్ట్ర ప్రయోజనాల ప్రయోజనాలని తాకట్టు పెడుతుంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం. అదే కదా మేము ఇందాక నుండి చెప్పేది రాష్ట్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది అనేటువంటి నమ్మకంతో ఇవాళ వైఎస్ఆర్సీపీని ఎన్నుకుంటే ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి స్థాయి తాకట్టు పెడుతున్నారా అంటే ఇవాళ దానికి సరిపడా డబ్బు కూడా ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లే. ఎంత హీన హీనవస్థలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి మన అందరూ కూడా ఓకే రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమన్నా ఒక మాట అంటే చాలు ఫెడరల్ స్ట్రక్చర్ ఫెడరల్ సిస్టమ్ స్టేట్ ఫ్రీడమ్ అని మీరందరూ కూడా మరి అంటారు కదా మమ్మల్ని ఏదైనా ఆ స్థాయిలో ప్రెఫర్ బియ్యం నిమిషం రాష్ట్రం దాటింది దాటి వెంటనే కేంద్రం మరి హెచ్చరిక లేఖ రాయలేదా రాష్ట్రానికి పేపర్ లో వాటిలో అన్నింటిలో వచ్చింది కదండి. సో ఎక్కడైనా సరే ఆ పరిధి దాటితే తప్పకుండా కేంద్రం ప్రశ్నిస్తుంది. రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి వారు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇంతకు ముందు కూడా వచ్చారు కొన్ని జోన్స్ తిరిగారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ తీరు వీటన్నిటి పట్ల కొంత అవగాహన పెంచుకోవడానికి వారు రెండు రోజుల పర్యటన నిమిత్తం మన రాష్ట్రానికి రావడం జరిగింది. నిన్న ఇక్కడున్నటువంటి అగ్రనాయకులతోటి అంటే కొంతమందితోటి కూర్చుని వారు చర్చించడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ పదాధికారులతోటి వారు చర్చించడం జరిగింది. అంటే ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రధానంగా రాష్ట్రీయ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గురించి ఇప్పుడే చర్చ ముగించుకోవటం జరిగింది. చాలా విషయాలు ఇక్కడ రావడం కూడా జరిగింది. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే 2010లో అనుభవం ఉన్న వ్యక్తి అప్పుడే ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో అప్పట్లో తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. అయితే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి న్యాయం జరగడం కాదు కదా, జన్మభూమి కమిటీల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి జరిగినటువంటి విషయం ప్రజలందరూ గుర్తించారు. ఆ సందర్భంలోనే ఒక మార్పుని ఆకాంక్షిస్తూ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా వారు తిరుగుతూ నేను అందరికీ న్యాయం చేస్తాను అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఒకంత నమ్మకంతో విశ్వాసంతో తిరిగి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. అయితే ఈ రెండు సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత 5 సంవత్సరాల కాలం ఏ పార్టీ అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉంటుంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచింది కనుక ఒక రకంగా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో కొంతమేరకు సమీక్ష జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మీద ఎందెందెతికినా ఏముంది గర్వకారణం అన్నట్టు ఈ 2.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విషయాలు చూసినట్లయితే నిజంగా ప్రజలకి న్యాయం జరిగిందా, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగిందా అనేటువంటి ఒక అనుమానం ఖచ్చితంగా ప్రజలందరికీ వస్తుందని చెప్పి మేమైతే భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. అంటే ప్రధానంగా ఏ రంగంలో చూసుకున్నా కూడా మోసం అవినీతి తప్పించి ఇంకా ఏమీ కూడా కనపట్టలేదు అనేటువంటి విషయం ఇప్పుడిప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పి మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి ఆలోచనతోటి అదేవిధంగా కక్షపూరిత ఆలోచనతోటి ఇవాళ ఇక్కడ ప్రభుత్వం పాలిస్తుంది అనేటువంటి అనుమానం అందరికీ కూడా కలుగుతున్నటువంటి విషయం. కక్షపూరితం అని విధ్వంసకరం అని ఎందుకంటున్నామంటే పాలన ప్రారంభించినటువంటి మొదటి రోజుల్లోనే ఏదైతే ప్రజావేదిక ఉందో అంటే ప్రభుత్వం యొక్క కాలం ఒక విధ్వంస చర్యతో ప్రారంభమైంది. అప్పుడు ప్రజావేదికని కూల్చివేయడం మరి అది కేవలం ప్రజావేదిక వరకే మిగిలిన అంటే పరిమితమైందా అంటే లేదు. ఆలయాలు భగవంతుని విగ్రహాలు
అదే విధంగా భగవంతుని రథాలు వీటన్నిటిని కూడా విధ్వంసం చేసే దిశగా ఇవాళ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు విశ్వసిస్తున్నారు మరి ఆలయాలు ఈ దేవుడి బొమ్మలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఈ రథం ఏదైతే దగ్ధమైందో వాటికి పాల్పడినటువంటి వారిని పట్టుకున్నారా అంటే ఇంతవరకు కూడా దాని ఏమీ దాఖలాలు లేవు కనుక ఒక రకమైనటువంటి విధ్వంస పాలన ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట అదే విధంగా కక్షపూరితం అని ఎందుకు అంటున్నామంటే అస్మదీయులు తస్మదీయులు నావారు నాకు ఎదురు ఉన్నటువంటి వారు ఇవాళ ఎవరైనా సరే ప్రభుత్వం చేసేటువంటి అవినీతి పనులు కావచ్చు ప్రజా కంటక పాలన కావచ్చు వాటి గురించి గళమెత్తినట్లయితే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వేయటం తన పార్టీ వాళ్ళని వదిలి మిగిలిన పార్టీ వాళ్ళ మీద ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని బనాయించి వారందరినీ కూడా జైల్లో పెట్టించడం అది మాత్రమే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే అదిరించి బెదిరించి చాలామంది మీద ఒత్తిడి తీసుకురావటం ఈ రకమైనటువంటి ఒక విషపూరితమైనటువంటి వాతావరణం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతుంది అనేటువంటి మాట సత్యదూరం కాదు మరి దీనికి తోడు ఇవాళ చూసినట్లయితే ఒకానొక సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అది ఉమ్మడి రాష్ట్రం కావచ్చు చాలా గొప్పగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుకునేవాళ్ళం కానీ ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రెస్ సైతం ఇది ఆంధ్ర రాష్ట్రం కాదు అంధాంధ్ర రాష్ట్రంగా ఇవాళ ఒక వ్యాఖ్యానం చేస్తూ మన రాష్ట్ర గౌరవాన్ని తగ్గిస్తూ ఏ రకంగా చర్చ జరుగుతుందో ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే ఇవాళ అప్పులు చూసామనుకోండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా 125,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చారు అది చాలదన్నట్టు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సైతం మరి సిస్టంలో ఉన్నటువంటి అవకాశాలను నేను అన్ను కానీ సిస్టమ్ని తనకి అనుగుణంగా మలుచుకుంటూ ఈ కార్పొరేషన్ అంటూ స్టార్ట్ చేసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకించి డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి పెట్టి దాని ద్వారా అప్పులు తీసుకుని వచ్చి ఏ రకంగా ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి మేమైతే భావిస్తున్నాం ఇవాళ చివరికి ఏ బ్యాంకు కూడా ఆంధ్ర రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి సిగ్గుచేట ఏమిటంటే మనకి హక్కుగా రావాల్సినటువంటి 42% ఏదైతే ట్యాక్స్ రెవెన్యూ డెవల్యూషన్ ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నుండి అది వచ్చినా కూడా వాటిని అందుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉంది వచ్చిన వెంటనే ఆర్బీఐ మీరు మాకు అప్పున్నారు అని చెప్పి వెంటనే ఆర్బీఐ తిప్పి తీసేసుకునేటువంటి పరిస్థితి అంటే ఎంత దీనస్థితిలో హీనస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి నెట్టివేశారో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి నేను మీ ద్వారా వారందరికీ చేస్తున్నటువంటి అభ్యర్థన మరి అదే విధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఆ కార్యక్రమంలో జరుగుతున్నటువంటి అవినీతి ఒక పక్క ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు కానీ మరొక పక్క లాగేసుకుంటున్నారు ఎవరు ఇస్తున్నారు ప్రజాధనాన్ని ప్రజలకి మరి ఉచితాల రూపంలో ఇస్తున్నారు కానీ పెట్టుకునేటువంటి పేర్లు సొంత పేర్లు పెట్టుకుంటూ మేము మా ఖజానా నుండో మా జోబు నుండో ఇస్తున్నామన్న తీరులో వ్యవహరించడం అనేది ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన ఉదాహరణకి చెప్తున్నాను 15,000 రూపాయలు తల్లికి ఇస్తున్నారు బిడ్డను కనుక స్కూల్కి పంపించినట్లయితే కానీ రెండవ పక్క మద్యంపై ధరని విపరీతంగా పెంచేశారు తల్లులందరూ పెట్టేటువంటి చెందేటువంటి ఆందోళన అదే మీరు ఒక పక్క 15,000 ఇచ్చినా కూడా మాకు ఇంట్లో అది మిగలటం లేదు అని చెప్పి వారు చెప్తున్నారు ఆటో డ్రైవర్లకు మీరు 10,000 రూపాయలు ఇస్తున్నారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా చలాన్లు అని చెప్పి వారి మీద విపరీతమైనటువంటి భారాన్ని ఇవాళ వారి మీద కూడా మోపుతున్నారు ఆటో డ్రైవర్లు సైతం మేము వారితో మాట్లాడినటువంటి సందర్భంలో మాకు ఏం న్యాయం జరిగింది అని చెప్పి వారందరూ కూడా వేస్తున్నటువంటి ప్రశ్న అదేవిధంగా మద్యం తీసుకున్నట్లయితే మేము గనక అధికారంలోకి వచ్చినట్లయితే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని మేము విధిస్తామని చెప్పి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా చేసినటువంటి వాగ్దానం ఇవాళ మరి పర్సంటేజ్ వైజ్ షాప్స్ని తగ్గించారేమో కానీ మీరు చూసినట్లయితే ధరలు విపరీతంగా పెంచివేయడం జరిగింది మరి ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అవినీతి జరగకుండా పారదర్శకంగా ఈ ట్రాన్సాక్షన్ జరుగుతాయి అని చెప్పి వారు చెప్పినప్పటికీ కూడా మధ్యలో మాత్రం ఇవాళ్టి వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎందుకు రాష్ట్రంలో జరగడం లేదని చెప్పి మేము
భారతీయ జనతా పార్టీ తరఫున వేస్తున్నటువంటి ప్రశ్న. ఏనట్లయితే 20 రూపాయలకి తయారయ్యేటువంటి మధ్యాన్ని 200 రూపాయలకి బజార్లు అమ్ముతూ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా కేవలం డబ్బు ఇస్తేనే నీకు మద్యం అనేటువంటి రీతిలో ఇక్కడ వ్యాపారం జరుగుతుందంటే ఎంతటి అవినీతి ఇక్కడ జరుగుతుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడే మా పార్టీ పెద్దలు ఒక ఆయన చెప్పారు, ఒకానొక సందర్భంలో శ్రీకాళహస్తి గుడి నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పనిచేసినటువంటి కార్మికులు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి స్వర్ణముఖి నదిలో దిగితే ఆ ఇసుకలో బంగారం దొరికేది వారి వారి శ్రమకి అనుగుణంగా అని చెప్పి చెప్పారు. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం ఇసుకనే బంగారం చేసేసినటువంటి వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జగనన్న కాలనీలు అని చెప్పి అనౌన్స్ చేశారు. మరి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఇవాళ ఒత్తిడి పెంచుతున్నారు, మీరు వెంటనే ఇళ్ల నిర్మాణం జరిగిపోవాలి అని చెప్పి వారు చెప్తున్నారు. మీరు కనుక ఫలానా సమయానికల్లా ఇళ్ల నిర్మాణం కాకపోతే ఆ స్థలాన్ని మేము తిరిగి తీసేసుకుంటామని చెప్పి అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 180,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తుందో కేవలం ఆ 180 రూపాయలు మాత్రమే ఇవాళ లబ్ధిదారులకి అందిస్తున్నారు. అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి తన భాగస్వామ్యంగా ఇవ్వాల్సినటువంటి రుసుము ఏదైతే ఉందో అది ప్రజలకి అందివ్వనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. కనుక ఎక్కడికక్కడ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కనబడుతుంది. అది మాత్రమే కాదు, ఇవాళ సెంట్రలైజ్డ్ చేసేసి ఇసుక విధానం మేము తీసుకొస్తాం, కొత్త విధానాన్ని మెరుగైనటువంటి విధానం తీసుకొస్తాం, ఎక్కడ అవినీతి జరగనటువంటి విధానాన్ని తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వాగ్దానం చేశారు. కానీ ఇవాళ సెంట్రలైజ్డ్ కరప్షన్ ఎక్కడ జరుగుతుందంటే అది ఇసుకలో జరుగుతుంది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీని వలన ఇసుక ధర పెరిగిపోవడం వలన చివరికి పేదలు కట్టుకోవాల్సినటువంటి నిర్మాణాలు ఇళ్ల నిర్మాణం సైతం ఇవాళ ఆగిపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. కనుక ఈ రకంగా చెప్పుకుంటూ పోయినట్లయితే అనేక అదే విధంగా పరిశ్రమ ఇవాళ ఒక పక్క అప్పులు తీసుకొస్తున్నారు మీరు, కానీ దానికి తగినట్టు మీరు ఏమైనా ఆసెట్ క్రియేషన్ చేస్తున్నారా అంటే అది ఎక్కడా కూడా కనబడుతుంది. మరి అప్పులు ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు మీ రాష్ట్ర ఆదాయం ఏదైతే ఉందో దాన్ని పెంచుకోలేనటువంటి నేపథ్యంలో మీరు బయటకు వెళ్ళి అప్పులు తీసుకొస్తున్నారు. ఇవాళ పరిశ్రమలు రావాలి మన రాష్ట్రానికి, పరిశ్రమలు ఇచ్చి కట్టేటువంటి ట్యాక్స్ ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇందాక నేను చెప్పినట్టుగా కక్షపూరితమైనటువంటి ఒక వాతావరణ నేపథ్యంలో, పేటరేగిపోతున్నటువంటి అవినీతి నేపథ్యంలో, మళ్ళీ ల్యాండ్ మాఫియా భూ మాఫియా ఏదైతే ఉందో దాని కోరల్లో ఇవాళ భూమంతా చిక్కుపోయినటువంటి నేపథ్యంలో ఒక్క పరిశ్రమ కూడా మన రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మనం చూసాం మీడియాలో ఏ విధంగా కొన్ని కొన్ని పరిశ్రమల్ని బెదిరించి, అంటే పల్యూషన్ అనేటువంటి ఒక భూతాన్ని చూపించి భయపెట్టి ఇవాళ మన రాష్ట్రం నుండి పరిశ్రమలు తరలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కనుక ప్రజలు 2 సార్లు మోసపోయారు, ఒకసారి 2014లో మోసపోయారు, తిరిగి 2019లో మోసపోయారని చెప్పి మేమైతే ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట. అయితే కేంద్ర ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజా హిత పాలనని, ప్రజా రంజక పాలనని ఏ విధంగా అందిస్తుందో ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. నేను పేదవాడిని, పేద కుటుంబం నుండి వచ్చినటువంటి సందర్భంలో పేదల్ని కేంద్ర బిందువుగా చేసుకుని నేను ప్రవేశించేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఉంటుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి సందర్భంలో, ఆయన 7 సంవత్సరాల కాలం ఇప్పుడు అధికారంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో వారు ప్రవేశపెట్టినటువంటి ఏ కార్యక్రమాన్ని మీరు బేరీజ్ వేసుకున్నా కూడా దేశంలో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాల వారు, నిమ్న కులాలకు చెందినటువంటి వారికి న్యాయం చేసే దిశగా మాత్రమే ఉన్నది అని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి. అదే విధంగా దేశ హితం సర్వోపరి అని చెప్పి విశ్వసించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది ఉగ్రవాదాన్ని అణచివేయడం కావచ్చు, మరి మన బార్డర్ లో కావలసినటువంటి భద్రతా సదుపాయాలు కల్పించడం కావచ్చు, మన నా భారతదేశాన్ని ఏ విధంగా నేను రక్షించుకోగలను అనేటువంటి విషయానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు, కార్యాచరణ రూపం దాల్చినటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో భారత ప్రభుత్వంపై చేస్తున్నటువంటి దుష్ప్రచారం, కేంద్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా దేశ హితాన్ని లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఒక భూతంగా చూపిస్తూ
అందరి మనసుల్లో కూడా ఒక రకమైనటువంటి దురభిప్రాయాన్ని చొప్పించే విధంగా జరుగుతున్నటువంటి ఒక దుష్ప్రచారం. నేషనల్ మానిటైజింగ్ పాలసీ ఏదైతే ఉందో అదే విధంగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ. ఇవాళ ఒక్కసారి చరిత్ర చరిత్ర ఎప్పుడు కూడా అట్ట నిలిచిపోయేటువంటిదే. ఒక్కసారి చరిత్ర గతం చరిత్రలో కనుక మనం తిరిగి చూసుకున్నట్లయితే 2008-2010 సంవత్సరంలో విశ్వవ్యాప్తంగా ఆర్థిక మాంద్యాన్ని మనం అందరం కూడా ఎదుర్కొన్నాం. అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏదైతే కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉంటుందో అది అత్యధికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది కనుక కన్స్ట్రక్షన్ సెక్టర్ కి మనం చాలా వరకు కూడా సహకరించాలి, వాటికి వారిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అనేటువంటి ఒక సదుపాయాన్ని వారి కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే బ్యాంక్ అప్పట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ గా మారుతున్నటువంటి సందర్భంలో వారికి మేము అప్పు ఇవ్వము అని బ్యాంకులన్నీ కూడా నిర్ధారించుకున్నటువంటి సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు సైతం తీసుకున్నారు. ఎందుకంటే కరోనా నేపథ్యంలో మనం ఎదుర్కొనేటువంటి ఆర్థిక మాంద్యం ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి సందర్భంలో కన్స్ట్రక్షన్ కంపెనీ సెక్టర్ కి మనం ఓటు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనేటువంటి NIP అనేటువంటి ఒక ఆలోచనని వారు తెర మీద తీసుకురావడం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 5 రంగాలు రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రోడ్స్, పవర్, ఎలక్ట్రిసిటీ. ఈ 5 రంగాలని ప్రాధాన్యతనిచ్చి ఈ రంగాల్లో నిరంతరంగా ఉన్నటువంటి అంటే ఈ NIP కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్దపీట వేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది అంటుంటారు మన దేశానికి పరిశ్రమలు రావాలి అని అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు సవ్యంగా ఉంటేనే ఎవరైనా కానీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాదు. కనుక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ కూడా మెరుగుపరచాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో కల్పించాలి అనేటువంటి ఆలోచనతో ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ని నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ మనం మన దేశాన్ని ఎక్కడో 5వ స్థానంలో ఉన్నటువంటి మన 8వ 9వ స్థానంలో ఉన్నటువంటి మన దేశాన్ని 11వ స్థానంలో ఆర్థికంగా ఉన్నటువంటి మన దేశాన్ని ఇవాళ మనం 5వ స్థానానికి తెచ్చుకోగలం. కానీ త్వరలోనే దాన్ని 3వ స్థానానికి ఒక ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని రూపుదిద్దాలి అని అంటే మన దేశంలోకి పెట్టుబడులు రావాలి, ఇటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మనం కల్పించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉన్నటువంటి సందర్భంలో ఈ దేశ ప్రధానిగా పెద్దగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మౌలిక సదుపాయాల కల్పన. అయితే మౌలిక సదుపాయాల కల్పనకి కావలసినటువంటి వనరులు ఎక్కడి నుండి రావాలి? ఈ కరోనా దయవల్ల ఒక్క భారతదేశం మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం ఒక రకమైనటువంటి ఆర్థిక మాంద్య స్థితిని మనం చూస్తున్నాం. కనుక మన దేశంలో ఉన్నటువంటి యాసెట్స్ ఏవైతే ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి యాసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన. దానికి 5 ప్రధాన రంగాలని ఎంచుకోవడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రోడ్స్, పవర్, ఈ 5 రంగాల్లో నిరంతరంగా ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడం అంటే అమ్మడం కాదు. మరి చివరికి పూర్వపు ఆర్థిక మంత్రి గారు చిదంబరం గారు కూడా అమ్మేస్తున్నారు అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. వారు చెప్పే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి? నిరంతరంగా ఉన్నటువంటి ఆస్తుల్ని ఒక రకంగా లీజ్ ఇవ్వడం, లీజుకి ఇచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత అది మనం తిరిగి తీసుకోవడం. ఇప్పుడు మన అందరికీ తెలుసు మన కార్పొరేషన్ స్థాయిలో ఎక్కడైనా సరే నిరంతరంగా ఎటువంటి కట్టుబడి లేకుండా ఒక స్థలం ఉన్నది అని అంటే మరి ఎంప్టీ ప్లాట్ అని దాని మీద కూడా ట్యాక్సులు వేసేటువంటి పరిస్థితి అనేక కార్పొరేషన్స్ లో ఉన్నాయి. మరి అదే రకంగా ట్యాక్సులు వేయడం కాదు, ట్యాక్సులు వేసి భారం పెంచుకోకుండా అటువంటి ఆ విధంగా నిరంతరంగా ఉన్నటువంటి దేనికి ఉపయోగించుకోకపోయినటువంటి ఆస్తుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటూ వనరుల్ని తెచ్చుకుంటూ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని మెరుగుపరచుకోవాలి అనేటువంటి ఒక భావన. ఇవాళ నిజంగా దీన్ని ప్రతిఘటిస్తున్నటువంటి వారందరూ కూడా దేశ ద్రోహులు అని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం.
ఎందుకంటే దేశ అభివృద్ధికి వారు విఘాతం కల్పించడం అనేది ఇది నిజంగా దేశ ద్రోహం మాత్రమేనని చెప్పి నేనైతే అదే మా పార్టీ ఆలోచన కూడా మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట కనుక మీ ద్వారా ప్రజలకు చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఇవాళ మీరు రెండు పార్టీని చూసారు 2019 లో పరిస్థితులు కేవలం రాష్ట్ర అభివృద్ధిని గ్రాఫిక్స్ వరకు పరిమితం చేస్తూ ఇదిగో అదిగో వచ్చేసింది అని చెప్పి ఇవాళ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఒక అయోమయ పరిస్థితుల్లోకి నెట్టివేసిన ఘనత ఎవరిది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించారు మరి ఇవాళ చూసినట్లయితే రాష్ట్ర నేతలు చెప్తున్నారు అభివృద్ధి అన్నది కేవలం ఆ 26 గ్రామాల వరకే పరిమితం చేయాలా ఒక వర్గం వరకే పరిమితం చేయాలా అని చెప్పి చెప్తున్నారు అసలు రైతుల్లో వర్గాలు ఏమిటండి వర్గాలు మనకి తిండి పెట్టేటువంటి రైతు ఎంత మర్యాద ఎంత గౌరవించాల్సినటువంటి పరిస్థితి అటువంటి అగౌరవంగా వారిని ఒక రంగం వరకే ఒక వర్గం వరకే పరిమితం చేయటం ఎంతవరకు సమంజసం ప్రజలందరూ కూడా ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ ఇందాక చెప్పినట్టుగా దేశ సర్వోపరి అని చెప్పి మా భావించేటువంటి పార్టీ సబ్కే సాత్ సబ్కా వికాస్ కుల మత వర్ణ వర్గ లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ ప్రగతి పదంలో నడిపించుకుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి పార్టీ ఈ విషయాలన్నింటి మీద కూడా నిన్న మా నేతల సమక్షంలో కూడా ఈ విషయాల మీద చర్చ జరిగింది ఇవాళ రాష్ట్ర పదాధికారుల సమక్ష మీటింగ్ లో కూడా వారి సమావేశంలో కూడా ఈ విషయాలన్నింటి మీద కూలంకుషంగా చర్చ జరిగింది మరి మా సహ సంఘటన మంత్రి రాష్ట్రీయ సహ సంఘటన మంత్రి శివప్రకాష్ గారు ఏ రకమైనటువంటి మార్గనిర్దేశం పార్టీకి ఇస్తారో దానికి అనుగుణంగా మేమందరం కూడా ముందుకు వెళ్ళాలి మూడు రాజధాని అంశం కోరండి ఇట్ సబ్జెక్ట్ సీ సీ ప్లాంట్ మీడియా వారికి కూడా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి చేతులు జోడించి అసలు ప్రైవేటైజేషన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద మాలాంటి నేతలు రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయొచ్చు లేకపోతే అపోహలు చూపించడానికి అనేక విషయాలు చెప్పవచ్చు కానీ మీడియాగా మీ మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది నిజ నిజాలు ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్తుందండి అదేమన్నా చిన్నదా చూడ చుట్టేసుకుని గట్టిగా కట్టేసుకుని ఎత్తుకుని భుజాలు వేసుకుని తీసుకెళ్ళిపోవటం స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు ముందు ప్రజలు గుర్తించాలి స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉంటుంది ఇవాళ మీరు ఇందాక మీరు అంటున్న ఇంతకు ముందు చాలా ప్రచారం జరిగింది ఇంకేముంది పాస్కో వచ్చేసింది పాస్కో వచ్చేసింది దివాళా తీసే కంపెనీ అని అన్నారు ఎక్కడ వచ్చిందండి పాస్కో నిన్న మీరు నిన్న మొన్న మీరే రాశారు టాటా వాళ్ళు దేర్ ఇంట్రెస్ట్ టాటా కంపెనీ రావడానికి సన్నద్ధంగా ఉందని మీరే రాశారు Isn't it a contradiction? ఓ పక్క పాస్కో వచ్చేసిందని అన్నారు అని ఒక దుష్టచారం లేవనెత్తారు కానీ ఇవాళ లేదు టాటా వాళ్ళని ఆలోచిస్తున్నారు వారు వస్తారని చెప్పి చెప్తున్నారు అసలు ప్రధానంగా ఒక్కసారి రాష్ట్ర విభజనపై దృష్టి సారించమని మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను చేస్తున్నటువంటి అప్పట్లో రాష్ట్ర విభజన జరిగిపోతుంది మన హక్కుల కోసం మనం పోరాడదాం న్యాయంగా మనకి రావాల్సినటువంటి వాటి కోసం మనం పోరాడదాం అంటే ఎవరు కూడా పట్టించుకోలేదు మీడియా కూడా దాని ముందుకు తీసుకుని వెళ్ళలేదు ఇవాళ కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సంక్షేమం వారి భవిష్యత్తు దాని గురించి మనం అందరం కూడా సమైక్యంగా పోరాడాలి అక్కడ ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం లేదు అయినా ఏమన్నా ప్యాకేజీ లాంటిది ఏమన్నా వారి ముందుకు తీసుకుని వస్తే దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి న్యాయం జరిగే విధంగా మనం అందరం కూడా సమిష్టిగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు జింక్ హిందుస్థాన్ జింక్ నాకు తెలుసండి మీరు హిందుస్థాన్ జింక్ గురించి చెప్తున్నారు మరి బిహెచ్పిలు బిహెచ్ఈఎల్ మర్జర్ గురించి ఎందుకు మాట్లాడరు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారండి ది గవర్నమెంట్ హస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్ పాలించాలి మేము సుపరిపాలన దేశానికి అందించాలి సో ఇప్పుడు క్యాప్టివ్ మైండ్స్ మరి మొదటి నుండి కూడా క్యాప్టివ్ మైండ్స్ మీద గొడవ జరుగుతుంది మీరు వాళ్ళని ఎందుకు ప్రశ్నించుకోలేదు వాళ్ళ క్యాప్టివ్ మైండ్స్ లేకపోవడం వల్ల నష్టాలని చెప్తున్నారు మరి అధికారంలో ఉన్నటువంటి వారు అప్పుడు క్యాప్టివ్ మైండ్స్ ఎందుకు తెచ్చుకోలేదు
జరిగినాయండి తన సహకారం రావాలి కదా నాకు సహకారం కూడా రావాలి కదా నేను ఇష్యూ రేజ్ చేశాను బట్ నాకు కూడా సహకారం రావాలి ప్రథమంగా మేము అభిప్రాయానికి రావడం కాదండి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం గురించి మేము మాట్లాడుకున్నాం మేము చర్చించుకున్నాం అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ తర్వాత ఏ విధంగా మేము తీసుకెళ్తామంటే ఖచ్చితంగా మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు మేము గట్టిగా విశ్వసించేటువంటి విషయం మీడియా సపోర్ట్ మాకు లేకపోయినా మా కార్యకర్తలే మాకు మాకు ప్రసార మాధ్యాలు అని చెప్పి మేము అనాదిగా విశ్వసిస్తున్నటువంటి మాట కనుక మా బూత్ కమిటీలు మేము పటిష్టం చేసుకుంటూ వారి ద్వారా విషయాలన్నీ ప్రజల దగ్గరికి చేరువ చేయడానికి మా ప్రయత్నం సరే ఎవరన్నారని మేము జీవచ్చవంగా ఉన్నామని మేము ఐసీయూలో ఉన్నామని వెంటిలేటర్ మీద ఉన్నామని ఎవరు చెప్పారని మీకు ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెందింది ఏ పార్టీ కన్నా ఏ రాష్ట్రంలోనన్నా కొంతకాల పరిమితి అయితే ఖచ్చితంగా అవసరం నిన్న మొన్న కంటే ఇవాళ బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి మీ మీ సోదరులు చాలా మంది నాకు చెప్పినటువంటి విషయం కనుక ఖచ్చితంగా మేము మా ప్రయత్నం మా కృషి ఇడుపుల బావిలో ప్రత్యేకించి ప్రధానంగా చాలా బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకున్నారండి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి మేము కాదు కదా ఆపింది మా అభిప్రాయం మేము అదే చెప్తున్నాం ఇప్పుడు వినాయక చవితికి సంబంధించినటువంటి సంబరాలు ఆపుతున్నారు మరి ఇడుపుల బావిలో కూడా సంబరాలు జరిగింది కదా వాటిని ఎందుకు ఆపలేదు సో ఈ ప్రశ్న మీరు మాకంటే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వేస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం ప్రచారం మీరే అంటున్నారు కదండి అవి ఉంటే మేము చెప్తాం కదా మీకు ప్రచారం దుష్టచారం కరెక్ట్ సత్య గారు ఇప్పుడే చెప్పారు మరి అదే కదండి చెప్పేది రాష్ట్ర ప్రయోజనాల ప్రయోజనాలని తాకట్టు పెడుతుంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అదే కదా మేము ఇందాక నుండి చెప్పేది రాష్ట్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది అనేటువంటి నమ్మకంతో ఇవాళ వైఎస్ఆర్సీపీని ఎన్నుకుంటే ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టేటువంటి స్థాయి తాకట్టు పెడుతున్నారా అంటే ఇవాళ దానికి సరిపడా డబ్బు కూడా ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లే ఎంత హీన హీన వస్తుందో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి మన అందరూ కూడా ఆలోచించారు ఓకే రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమన్నా ఒక మాట అంటే చాలు ఫెడరల్ స్ట్రక్చర్ ఫెడరల్ సిస్టమ్ స్టేట్ ఫ్రీడమ్ అని మీరందరూ కూడా మరి అంటారు కదా మమ్మల్ని ఎక్కడైనా సరే దిస్ ఇస్ ఏదైనా ఆ స్థాయిలో ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం నిమిషం రాష్ట్రం దాటింది దాటితే వెంటనే కేంద్రం మరి హెచ్చరిక లేఖ రాయలేదా రాష్ట్రానికి పేపర్లో వాటిలో అన్నింటిలో వచ్చింది కదండి సో ఎక్కడైనా సరే ఆ పరిధి దాటితే తప్పకుండా కేంద్రం ప్రశ్నిస్తుంది రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి వారు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇంతకుముందు కూడా వచ్చారు కొన్ని జోన్స్ తిరిగారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ తీరు వీటన్నిటి పట్ల కొంత అవగాహన పెంచుకోవడానికి వారు
రెండు రోజుల పర్యటన నిమిత్తం మన రాష్ట్రానికి రావడం జరిగింది. నిన్న ఇక్కడ ఉన్నటువంటి అగ్ర నాయకులతోటి అంటే కొంతమంది తోటి కూర్చుని వారు చర్చించడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ పదాధికారులతోటి వారు చర్చించడం జరిగింది. అంటే ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రధానంగా రాష్ట్రీయ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గురించి ఇప్పుడే చర్చ ముగించుకోవడం జరిగింది. చాలా విషయాలు ఇక్కడ రావడం కూడా జరిగింది. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే 2010లో అనుభవం ఉన్న వ్యక్తి అప్పుడే ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి అప్పట్లో తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. అయితే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి న్యాయం జరగడం కాదు కదా, జన్మభూమి కమిటీల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి జరిగినటువంటి విషయం ప్రజలందరూ గుర్తించారు. ఆ సందర్భంలోనే ఒక మార్పుని ఆకాంక్షిస్తూ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా వారు తిరుగుతూ నేను అందరికీ న్యాయం చేస్తాను అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఒకంత నమ్మకంతో విశ్వాసంతో తిరిగి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. అయితే ఈ రెండు సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత 5 సంవత్సరాల కాలం ఏ పార్టీ అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉంటుంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచింది కనుక ఒక రకంగా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో కొంతమేరకు సమీక్ష జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మీద ఎందెందెతికినా ఏముంది గర్వకారణం అన్నట్టు ఈ 2.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విషయాలు చూసినట్లయితే నిజంగా ప్రజలకి న్యాయం జరిగిందా, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగిందా అనేటువంటి ఒక అనుమానం ఖచ్చితంగా ప్రజలందరికీ వస్తుందని చెప్పి మేమైతే భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. అంటే ప్రధానంగా ఏ రంగంలో చూసుకున్నా కూడా మోసం అవినీతి తప్పించి ఇంకా ఏమీ కూడా కనపట్టలేదు అనేటువంటి విషయం ఇప్పుడిప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పి మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి ఆలోచనతోటి అదేవిధంగా కక్షపూరిత ఆలోచనతోటి ఇవాళ ఇక్కడ ప్రభుత్వం పాలిస్తుంది అనేటువంటి అనుమానం అందరికీ కూడా కలుగుతున్నటువంటి విషయం. కక్షపూరితం అని విధ్వంసకరం అని ఎందుకంటున్నామంటే పాలన ప్రారంభించినటువంటి మొదటి రోజుల్లోనే ఏదైతే ప్రజా వేదిక ఉందో అంటే ప్రభుత్వం యొక్క కాలం ఒక విధ్వంస చర్యతో ప్రారంభమైందప్పుడు ప్రజా వేదికని కూల్చివేయడం. మరి అది కేవలం ప్రజా వేదిక వరకే మిగిలిందా అంటే పరిమితమైందా అంటే లేదు. ఆలయాలు, భగవంతుని విగ్రహాలు, అదేవిధంగా భగవంతుని రథాలు వీటన్నిటినీ కూడా విధ్వంసం చేసే దిశగా ఇవాళ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. మరి ఆలయాలు, ఈ దేవుడి బొమ్మలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఈ రథం ఏదైతే దగ్ధమైందో, వాటికి పాల్పడినటువంటి వారిని పట్టుకున్నారా అంటే ఇంతవరకు కూడా దాని ఏమి దాఖలాలు లేవు. కనుక ఒక రకమైనటువంటి విధ్వంస పాలన ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. అదేవిధంగా కక్షపూరితం అని ఎందుకంటున్నామంటే అస్మదీయులు తస్మదీయులు నావారు నాకు ఎదురు ఉన్నటువంటి వారు. ఇవాళ ఎవరైనా సరే ప్రభుత్వం చేసేటువంటి అవినీతి పనులు కావచ్చు, ప్రజా కంటక పాలన కావచ్చు, వాటి గురించి గళమెత్తినట్లయితే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వేయటం, తన పార్టీ వాళ్ళని వదిలి మిగిలిన పార్టీ వాళ్ళ మీద ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని బనాయించి వారందరినీ కూడా జైల్లో పెట్టించడం, అది మాత్రమే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే అదిరించి బెదిరించి చాలామంది మీద ఒత్తిడి తీసుకురావటం, ఈ రకమైనటువంటి ఒక విషపూరితమైనటువంటి వాతావరణం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతుంది అనేటువంటి మాట సత్యదూరం కాదు. మరి దీనికి తోడు ఇవాళ చూసినట్లయితే ఒకనొక సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అది ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, చాలా గొప్పగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రెస్ సైతం ఇది ఆంధ్ర రాష్ట్రం కాదు అంధాంధ్ర రాష్ట్రంగా ఇవాళ
ఒక వ్యాఖ్యానం చేస్తూ మన రాష్ట్ర గౌరవాన్ని తగ్గిస్తూ ఏ రకంగా చర్చ జరుగుతుందో ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ అప్పులు చూసామనుకోండి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా 125,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చారు. అది చాలదన్నట్టు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సైతం మరి సిస్టంలో ఉన్నటువంటి అవకాశాలను నేను అన్ను, కానీ సిస్టమ్ని తనకి అనుగుణంగా మలుచుకుంటూ ఈ కార్పొరేషన్ అంటూ స్టార్ట్ చేసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకించి డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి పెట్టి దాని ద్వారా అప్పులు తీసుకుని వచ్చి ఏ రకంగా ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి మేమైతే భావిస్తున్నాం. ఇవాళ చివరికి ఏ బ్యాంకు కూడా ఆంధ్ర రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. సిగ్గుచేట ఏమిటంటే మనకి హక్కుగా రావాల్సినటువంటి 42% ఏదైతే ట్యాక్స్ రెవెన్యూ డెవల్యూషన్ ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నుండి, అది వచ్చినా కూడా వాటిని అందుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉంది. వచ్చిన వెంటనే ఆర్బీఐ మీరు మాకు అప్పున్నారు అని చెప్పి వెంటనే ఆర్బీఐ తిప్పి తీసేసుకునేటువంటి పరిస్థితి, అంటే ఎంత దీనస్థితిలో హీనస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి నెట్టివేశారో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి నేను మీ ద్వారా వారందరికీ చేస్తున్నటువంటి అభ్యర్థన. మరి అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఆ కార్యక్రమంలో జరుగుతున్నటువంటి అవినీతి, ఒక పక్క ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు కానీ మరొక పక్క లాగేసుకుంటున్నారు. ఎవరిది ఇస్తున్నారు? ప్రజాధనాన్ని ప్రజలకి మరి ఉచితాల రూపంలో ఇస్తున్నారు కానీ పెట్టుకునేటువంటి పేర్లు సొంత పేర్లు పెట్టుకుంటూ మేము మా ఖజానా నుండో మా జోబు నుండో ఇస్తున్నామన్న తీరులో వ్యవహరించడం అనేది ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఉదాహరణకి చెప్తున్నాను, 15,000 రూపాయలు తల్లికి ఇస్తున్నారు బిడ్డను కనుక స్కూల్కి పంపించినట్లయితే, కానీ రెండవ పక్క మద్యంపై ధరని విపరీతంగా పెంచేశారు. తల్లులందరూ పెట్టేటువంటి చెందేటువంటి ఆందోళన అదే. మీరు ఒక పక్క 15,000 ఇచ్చినా కూడా మాకు ఇంట్లో అది మిగలటం లేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఆటో డ్రైవర్లకు మీరు 10,000 రూపాయలు ఇస్తున్నారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా చలాన్లు అని చెప్పి వారి మీద విపరీతమైనటువంటి భారాన్ని ఇవాళ వారి మీద కూడా మోపుతున్నారు. ఆటో డ్రైవర్లు సైతం మేము వారితో మాట్లాడినటువంటి సందర్భంలో మాకు ఏ న్యాయం జరిగింది అని చెప్పి వారందరూ కూడా వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా మద్యం తీసుకున్నట్లయితే మేము గనక అధికారంలోకి వచ్చినట్లయితే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని మేము విధిస్తామని చెప్పి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా చేసినటువంటి వాగ్దానం. ఇవాళ మరి పర్సంటేజ్ వైజ్ షాప్స్ని తగ్గించారేమో కానీ మీరు చూసినట్లయితే ధరని విపరీతంగా పెంచివేయడం జరిగింది. మరి ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అవినీతి జరగకుండా పారదర్శకంగా ఈ ట్రాన్సాక్షన్ జరుగుతాయని చెప్పి వారు చెప్పినప్పటికీ కూడా మధ్యలో మాత్రం ఇవాల్టి వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎందుకు రాష్ట్రంలో జరగడం లేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున వేస్తున్నటువంటి ప్రశ్న. ఏమైనట్లయితే 20 రూపాయలకి తయారయ్యేటువంటి మద్యాన్ని 200 రూపాయలకి బజార్లు అమ్ముతూ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా కేవలం డబ్బు ఇస్తేనే నీకు మద్యం అనేటువంటి రీతిలో ఇక్కడ వ్యాపారం జరుగుతుందంటే ఎంతటి అవినీతి ఇక్కడ జరుగుతుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడే మా పార్టీ పెద్దలు ఒక ఆయన చెప్పారు, ఒకనొక సందర్భంలో శ్రీకాళహస్తి గుడి నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పనిచేసినటువంటి కార్మికులు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి స్వర్ణముఖి నదిలో దిగితే ఆ ఇసుకలో బంగారం దొరికేది వారి వారి శ్రమకి అనుగుణంగా అని చెప్పి చెప్పారు. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం ఇసుకనే బంగారం చేసేసినటువంటి వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జగనన్న కాలనీలు అని చెప్పి అనౌన్స్ చేశారు. మరి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఇవాళ ఒత్తిడి పెంచుతున్నారు, మీరు వెంటనే ఇళ్ల నిర్మాణం జరిగిపోవాలి అని చెప్పి వారు చెప్తున్నారు. మీరు కనుక ఫలానా సమయానికల్లా ఇళ్ల నిర్మాణం కాకపోతే ఆ స్థలాన్ని మేము తిరిగి తీసేసుకుంటామని చెప్పి అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 180,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తుందో కేవలం 180 రూపాయలు మాత్రమే ఇవాళ లబ్ధిదారులకి అందిస్తున్నారు. అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి తన భాగస్వామ్యంగా ఇవ్వాల్సినటువంటి రుసుము ఏదైతే ఉందో అది ప్రజలకి అందివ్వనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. కనుక ఎక్కడికక్కడ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కనబడుతుంది.
అది మాత్రమే కాదు ఇవాళ సెంట్రలైజ్డ్ చేసేసి ఇసుక విధానం నేను తీసుకొస్తాం కొత్త విధానాన్ని మెరుగైనటువంటి విధానం తీసుకొస్తాం ఎక్కడ అవినీతి జరిగినటువంటి విధానాన్ని తీసుకొస్తామని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు వాగ్దానం చేశారు కానీ ఇవాళ సెంట్రలైజ్డ్ కరప్షన్ ఎక్కడన్నా జరుగుతుందంటే అది ఇసుకలో జరుగుతుందనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దీని వలన ఇసుక ధర పెరిగిపోవడం వలన చివరికి పేదలు కట్టుకోవాల్సినటువంటి నిర్మాణాలు ఇళ్ల నిర్మాణం సైతం ఇవాళ ఆగిపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం కానీ ఈ రకంగా చెప్పుకుంటూ పోయినట్లయితే అనేక అదే విధంగా పరిశ్రమ ఇవాళ ఒక పక్క అప్పులు తీసుకొస్తున్నారు మీరు కానీ దానికి తగినట్టు మీరు ఏమన్నా ఆసెట్ క్రియేషన్ చేస్తున్నారా అంటే అది ఎక్కడా కూడా కనబడటం లేదు మరి అప్పులు ఎందుకు తీసుకొస్తున్నారు మీరు మీ రాష్ట్ర ఆదాయం ఏదైతే ఉందో దాన్ని పెంచుకోలేనటువంటి నేపథ్యంలో మీరు బయటికి వెళ్లి అప్పులు తీసుకొస్తున్నారు ఇవాళ పరిశ్రమలు రావాలి మన రాష్ట్రానికి పరిశ్రమలు ఇచ్చి కట్టేటువంటి ట్యాక్స్ ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇందాక నేను చెప్పినట్టుగా కక్షపూరితమైనటువంటి ఒక వాతావరణ నేపథ్యంలో పేట్రేగిపోతున్నటువంటి అవినీతి నేపథ్యంలో మళ్ళీ ల్యాండ్ మాఫియా భూ మాఫియా ఏదైతే ఉందో దాని కోరల్లో ఇవాళ భూమంతా చిక్కుపోయినటువంటి నేపథ్యంలో ఒక్క పరిసరం కూడా మన రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు మనం చూసాం మీడియాలో ఏ విధంగా కొన్ని కొన్ని పరిశ్రమల్ని బెదిరించి అంటే పొల్యూషన్ అనేటువంటి ఒక భూతాన్ని చూపించి భయపెట్టి ఇవాళ మన రాష్ట్రం నుండి పరిశ్రమలు తరలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నాం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం కనుక ప్రజలు రెండు సార్లు మోసపోయారు ఒకసారి 2014లో మోసపోయారు తిరిగి 2019లో మోసపోయారు అని చెప్పి మేమైతే ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట అయితే కేంద్ర ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజా హిత పాలనని ప్రజా రంజక పాలనని ఏ విధంగా అందిస్తుందో ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన నేను పేదవాడిని పేద కుటుంబం నుండి వచ్చినటువంటి సందర్భంలో పేదల్ని కేంద్ర బిందువుగా చేసుకుని నేను ప్రవేశించేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఉంటుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి సందర్భంలో ఆయన 7 సంవత్సరాల కాలం ఇప్పుడు అధికారంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో వారు ప్రవేశపెట్టినటువంటి ఏ కార్యక్రమాన్ని మీరు బేరీజ్ వేసుకున్నా కూడా దేశంలో ఉన్నటువంటి పేదలు బడుగు బలహీన వర్గాల వారు నిమ్న కులాలకు చెందినటువంటి వారికి న్యాయం చేసే దిశగా మాత్రమే ఉన్నది అని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి అదే విధంగా దేశ హితం సర్వోపరి అని చెప్పి విశ్వసించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అది ఉగ్రవాదాన్ని అణచివేయడం కావచ్చు మరి మన బార్డర్ లో కావలసినటువంటి భద్రతా సదుపాయాలు కల్పించడం కావచ్చు మన నా భారతదేశాన్ని ఏ విధంగా నేను రక్షించుకోగలను అనేటువంటి విషయానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు కార్యాచరణ రూపం దాల్చినటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను అయితే ఈ సందర్భంలో భారత ప్రభుత్వంపై చేస్తున్నటువంటి దుష్ప్రచారం కేంద్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా దేశ హితాన్ని లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఒక భూతంగా చూపిస్తూ అందరి మనసుల్లో కూడా ఒక రకమైనటువంటి దురభిప్రాయాన్ని చొప్పించే విధంగా జరుగుతున్నటువంటి ఒక దుష్ప్రచారం నేషనల్ మానిటైజింగ్ పాలసీ ఏదైతే ఉందో అదే విధంగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ ఇవాళ ఒక్కసారి చరిత్ర చరిత్ర ఎప్పుడు కూడా అట్ట నిలిచిపోయేటువంటిదే ఒక్కసారి చరిత్ర గతం చరిత్రలోకి కనుక మనం తిరిగి చూసుకున్నట్లయితే 2008-2010 సంవత్సరంలో విశ్వవ్యాప్తంగా ఆర్థిక మాంద్యాన్ని మనం అందరం కూడా ఎదుర్కొన్నాం అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏదైతే కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉంటుందో అది అత్యధికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది కనుక కన్స్ట్రక్షన్ సెక్టర్ కి మనం చాలా వరకు కూడా సహకరించాలి వాటికి వారిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అనేటువంటి ఒక సదుపాయాన్ని వారి కేంద్రంలో ఏర్పాటు చేశారు ఎందుకు ఏర్పాటు చేశారంటే బ్యాంక్ అప్పట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ గా మారుతున్నటువంటి సందర్భంలో వారికి మేము అప్పు ఇవ్వము అని బ్యాంకులన్నీ కూడా నిర్ధారించుకున్నటువంటి సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు సైతం తీసుకున్నారు ఎందుకంటే కరోనా నేపథ్యంలో మనం ఎదుర్కొనేటువంటి ఆర్థిక మాంద్యం ప్రజలందరికీ కూడా తెలుసు అటువంటి సందర్భంలో కన్స్ట్రక్షన్ కంపెనీ సెక్టర్ కి మనం ఓటు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనేటువంటి ఎన్ఐపి అనేటువంటి ఒక ఆలోచనని వారు తెర మీద తీసుకురావడం జరిగింది
మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఐదు రంగాలు రైల్వేస్ పోర్ట్స్ ఎయిర్‌పోర్ట్స్ రోడ్స్ పవర్ ఎలక్ట్రిసిటీ ఈ ఐదు రంగాలని ప్రాధాన్యతనిచ్చి ఈ రంగాల్లో నిరంతరంగా ఉన్నటువంటి అంటే ఈ సారీ ఈ ఎన్ఐపి కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్దపీట వేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఎందుకంటే వాళ్ళు చాలా మంది అంటుంటారు మన దేశానికి పరిశ్రమలు రావాలి అని అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు సవ్యంగా ఉంటేనే ఎవరైనా గాని పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు కనుక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటిని కూడా మెరుగుపరచాలి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో కల్పించాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ని నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఇవాళ మనం మన దేశాన్ని ఎక్కడో ఐదవ స్థానంలో ఉన్నటువంటి మన ఎనిమిదో తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి మన దేశాన్ని పదకొండవ స్థానంలో ఆర్థికంగా ఉన్నటువంటి మన దేశాన్ని ఇవాళ మనం ఐదవ స్థానానికి తెచ్చుకోగలం కానీ త్వరలోనే దాన్ని మూడవ స్థానానికి ఒక ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని రూపుదిద్దాలి అని అంటే మన దేశంలోకి పెట్టుబడులు రావాలి ఇటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మనం కల్పించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉన్నటువంటి సందర్భంలో ఈ దేశ ప్రధానిగా పెద్దగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మౌలిక సదుపాయాల కల్పన అయితే మౌలిక సదుపాయాల కల్పనకి కావాల్సినటువంటి వనరులు ఎక్కడి నుండి రావాలి ఈ కరోనా దైవన్న ఒక్క భారతదేశం మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం ఒక రకమైనటువంటి ఆర్థిక మాంద్య స్థితిని మనం చూస్తున్నాం కనుక మన దేశంలో ఉన్నటువంటి ఆసెట్స్ ఏవైతే ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన దానికి ఐదు ప్రధాన రంగాలని ఎంచుకోవడం జరిగింది ఇందాక చెప్పినట్టుగా రైల్వేస్ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ రోడ్స్ పవర్ ఈ ఐదు రంగాల్లో నిరంతరంగా ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవాలి వినియోగించుకోవడం అంటే అమ్మడం కాదు మరి చివరికి పూర్వపు ఆర్థిక మంత్రి గారు చిదంబరం గారు కూడా అమ్మేస్తున్నారు అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి వారు చెప్పే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి నిరంతరంగా ఉన్నటువంటి ఆస్తుల్ని ఒక రకంగా లీజ్కి ఇవ్వడం లీజ్కి ఇచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత అది మళ్ళీ తిరిగి తీసుకోవడం ఇప్పుడు మన అందరికీ తెలుసు మన కార్పొరేషన్ స్థాయిలో ఎక్కడైనా సరే నిరంతరంగా ఎటువంటి కట్టుబడి లేకుండా ఒక స్థలం ఉన్నది అని అంటే మరి ఎంటీ ప్లాట్ అని దాని మీద కూడా ట్యాక్సులు వేసేటువంటి పరిస్థితి అనేక కార్పొరేషన్స్ లో ఉన్నాయి మరి అదే రకంగా ట్యాక్సులు వేయడం కాదు ట్యాక్సులు వేసి భారం పెంచుకోకుండా ఆ విధంగా నిరంతరంగా ఉన్నటువంటి దేనికి ఉపయోగించుకోకపోయినటువంటి ఆస్తుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటూ వనరుల్ని తెచ్చుకుంటూ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని మెరుగుపరచుకోవాలి అనేటువంటి ఒక భావన ఇవాళ నిజంగా దీన్ని ప్రతిఘటిస్తున్నటువంటి వారందరూ కూడా దేశ ద్రోహులు అని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం ఎందుకంటే దేశ అభివృద్ధికి వారు విఘాతం కల్పించడం అనేది ఇది నిజంగా దేశ ద్రోహం మాత్రమేనని చెప్పి నేనైతే అదే మా పార్టీ ఆలోచన కూడా మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట కనుక మీ ద్వారా ప్రజలకి చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఇవాళ మీరు రెండు పార్టీని చూస్తారు 2019లో పరిస్థితులు కేవలం రాష్ట్ర అభివృద్ధిని గ్రాఫిక్స్ వరకు పరిమితం చేస్తూ ఇదిగో అదిగో వచ్చేసింది అని చెప్పి ఇవాళ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఒక అయోమయ పరిస్థితిలోకి నెట్టివేసిన ఘనత ఎవరిది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించారు మరి ఇవాళ చూసినట్లయితే రాష్ట్ర నేతలు చెప్తున్నారు అభివృద్ధి అనేది కేవలం ఆ 26 గ్రామాల వరకే పరిమితం చేయాలా ఒక వర్గం వరకే పరిమితం చేయాలా అని చెప్పి చెప్తున్నారు అసలు రైతుల్లో వర్గాలు ఏమిటండి వర్గాలు మనకి తిండి పెట్టేటువంటి రైతు ఎంత మర్యాద ఎంత గౌరవించాల్సినటువంటి పరిస్థితి అటువంటి అగౌరవంగా వారిని ఒక రంగం వరకే ఒక వర్గం వరకే పరిమితం చేయటం ఎంతవరకు సమంజసం ప్రజలందరూ కూడా ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ ఇందాక చెప్పినట్టుగా దేశ సర్వోపరి అని చెప్పి మా భావించేటువంటి పార్టీ సబ్కే సాత్ సబ్కా వికాస్ కుల మత వర్ణ వర్గ లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ ప్రగతిపదంలో నడిపించుకుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి పార్టీ ఈ విషయాలన్నిటి మీద కూడా నిన్న మా నేతల సమక్షంలో కూడా ఈ విషయాల మీద చర్చ జరిగింది ఇవాళ రాష్ట్ర పదాధికారుల సమక్ష మీటింగ్ లో కూడా వారి సమావేశంలో కూడా ఈ విషయాలన్నిటి మీద కూలంకుషంగా చర్చ జరిగింది మరి మా సహ సంఘటన మంత్రి రాష్ట్రీయ సహ సంఘటన మంత్రి శివప్రకాష్ గారు
ఏ రకమైనటువంటి మార్గనిర్దేశం పాటిస్తారో దానికి అనుగుణంగా మేమందరం కూడా ముందుకు వెళ్ళాలి. మూడు రాజధానుల అంశం కోరండి. ఇట్ సబ్జెక్ట్స్ సీట్ లాంటిది మీడియా వారికి కూడా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి చేతులు జోడించి అసలు ప్రైవేటైజేషన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద మాలాంటి నేతలు రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయొచ్చు లేకపోతే అపోహలు చెప్పించడానికి అనేక విషయాలు చెప్పొచ్చు కానీ మీడియాగా మీ మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది నిజ నిజాలు ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్తుందండి అదేమన్నా చిన్నదా చూట చుట్టేసుకుని గట్టిగా కట్టేసుకుని ఎత్తుకుని భుజాలేసుకుని తీసుకెళ్ళిపోవటానికి స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు ముందు ప్రజలు గుర్తించాలి స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉంటుంది ఇవాళ మీరు ఇందాక మీరు అంటున్న ఇంతకు ముందు చాలా ప్రచారం జరిగింది ఇంకేముంది పాస్కో వచ్చేసింది పాస్కో వచ్చేసింది దివాళా తీసే కంపెనీ అని అన్నారు ఎక్కడొచ్చిందండి పాస్కో నిన్న మీరు నిన్న మొన్న మీరే రాశారు టాటా వాళ్ళు దేర్ ఇంట్రెస్ట్ టాటా కంపెనీ రావడానికి సన్నద్ధంగా ఉందని మీరే రాశారు Isn't it a contradiction? పక్క పాస్కో వచ్చేసిందని అన్నారు అని ఒక దుష్టచారం లేవనెత్తారు కానీ ఇవాళ లేదు టాటా వాళ్ళని ఆలోచిస్తున్నారు వారు వస్తారని చెప్పి చెప్తున్నారు అసలు ప్రధానంగా ఒక్కసారి రాష్ట్ర విభజనపై దృష్టి సారించమని మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను చేస్తున్నటువంటి అప్పట్లో రాష్ట్ర విభజన జరిగిపోతుంది మన హక్కుల కోసం మనం పోరాడదాం న్యాయంగా మనకి రావాల్సినటువంటి వాటి కోసం మనం పోరాడదాం అంటే అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు మీడియా కూడా దాని ముందుకు తీసుకుని వెళ్ళలేదు ఇవాళ కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సంక్షేమం వారి భవిష్యత్తు దాని గురించి మనం అందరం కూడా సమైక్యంగా పోరాడాలి అక్కడ ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం లేదు అయినా ఏమన్నా ప్యాకేజ్ లాంటిది ఏమన్నా వారి ముందుకు తీసుకుని వస్తే దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి న్యాయం జరిగే విధంగా మనం అందరం కూడా సమిష్టిగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు జింక్ హిందుస్థాన్ జింక్ నాకు తెలుసండి మీరు హిందుస్థాన్ జింక్ గురించి చెప్తున్నారు మరి బిహెచ్పిని బిహెచ్ఈఎల్ మర్జర్ గురించి ఎందుకు మాట్లాడరు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారండి ది గవర్నమెంట్ హస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్ పాలించాలి మేము సుపరిపాలన దేశానికి అందించాలి సో ఇప్పుడు క్యాప్టివ్ మైండ్స్ మరి మొదటి నుండి కూడా క్యాప్టివ్ మైండ్స్ మీద గొడవ జరుగుతుంది మీరు వాళ్ళని ఎందుకు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ క్యాప్టివ్ మైండ్స్ లేకపోవడం వల్ల నష్టాలు అని చెప్తున్నారు మరి అధికారంలో ఉన్నటువంటి వారు అప్పుడు క్యాప్టివ్ మైండ్స్ ఎందుకు తెచ్చుకోలేదు జరిగినాయండి కానీ సహకారం రావాలి కదా నాకు సహకారం కూడా రావాలి కదా నేను ఇష్యూ రేజ్ చేశాను బట్ నాకు కూడా సహకారం రావాలి ప్రథమంగా మేము అభిప్రాయానికి రావడం కాదండి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం గురించి మేము మాట్లాడుకున్నాం మేము చర్చించుకున్నాం అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ తర్వాత ఏ విధంగా మేము తీసుకెళ్తామంటే ఖచ్చితంగా మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు మేము గట్టిగా విశ్వసించేటువంటి విషయం మీడియా సపోర్ట్ మాకు లేకపోయినా మా కార్యకర్తలే మాకు మా ప్రసార మాధ్యమాలని చెప్పి మేము అనాదిగా విశ్వసిస్తున్నటువంటి మాట కనుక మా బూత్ కమిటీలు మేము పటిష్టం చేసుకుంటూ వారి ద్వారా విషయాలన్నీ ప్రజల దగ్గరికి చేరువ చేయడానికి మా ప్రయత్నం చేశారు యువమోర్చ తీసుకుంది కదండి అంశం ఎవరన్నారని మేము జీవచ్ఛవంగా ఉన్నామని మేము ఐసీయూలో ఉన్నామని వెంటిలేటర్ మీద ఉన్నామని ఎవరు చెప్పారని మీకు ఇవాళ
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా ఒక్క నిమిషం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెందింది ఏ పార్టీ కన్నా ఏ రాష్ట్రమైనా కొంతకాల పరిమితి అయితే ఖచ్చితంగా అవసరం నిన్న మొన్న కంటే ఇవాళ బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి మీ మీ సోదరులు చాలా మంది నాకు చెప్పినటువంటి విషయం కనుక ఖచ్చితంగా మేము మా ప్రయత్నం మా కృషి ఇడుపుల వాళ్ళ ప్రత్యేకించి ప్రధానంగా చాలా బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకున్నారండి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి మేము కాదు కదా ఆపింది మా అభిప్రాయం మేము అదే చెప్తున్నా ఇప్పుడు వినాయక చవితికి సంబంధించినటువంటి సంబరాలు ఆపుతున్నారు మరి ఇడుపుల వాళ్ళ కూడా సంబరాలు జరిగింది కదా వాటిని ఎందుకు ఆపలేదు సో ఈ ప్రశ్న మీరు మాకంటే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వేస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం ప్రచారం మీరే అంటున్నారు కదండి అది ఉంటే నేను చెప్తా కదా మీకు ప్రచారం దుష్టచారం కరెక్ట్ సత్య గారు ఇప్పుడే చెప్పారు మరి అదే కదండి చెప్పేది రాష్ట్ర ప్రయోజనాల ప్రయోజనాలని తాకట్టు పెడుతుంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అదే కదా మేము ఎందాక నుండి చెప్పేది రాష్ట్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది అనేటువంటి నమ్మకంతో ఇవాళ వైఎస్ఆర్సీపీని ఎన్నుకుంటే ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి స్థాయి ఇప్పుడు తాకట్టు పెడుతున్నారా అంటే ఇవాళ దానికి సరిపడా డబ్బు కూడా ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లే ఎంత హీన హీన వస్తుందో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంతో ఒకసారి మన అందరూ కూడా ఆలోచించారు ఓకే రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమన్నా ఒక మాట అంటే చాలు ఫెడరల్ స్ట్రక్చర్ ఫెడరల్ సిస్టమ్ స్టేట్ ఫ్రీడమ్ అని మీరందరూ కూడా మరి అంటారు కదా మమ్మల్ని ఎక్కడైనా సరే ఏదైనా ఆ స్థాయిలో ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం నిమిషం రాష్ట్రం దాటింది దాటితే వెంటనే కేంద్రం మరి హెచ్చరిక లేక రాయలేదా రాష్ట్రానికి పేపర్లో వాటిలో అన్నింటిలో వచ్చింది కదండి సో ఎక్కడైనా సరే ఆ పరిధి దాటితే తప్పకుండా కేంద్రం ప్రశ్నిస్తుంది రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి వారు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇంతకుముందు కూడా వచ్చారు కొన్ని జోన్స్ తిరిగారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ తీరు వీటన్నిటి పట్ల కొంత అవగాహన పెంచుకోవడానికి వారు 2 రోజుల పర్యటన నిమిత్తం మన రాష్ట్రానికి రావడం జరిగింది నిన్న ఇక్కడ ఉన్నటువంటి అగ్ర నాయకులతోటి అంటే కొంతమందితోటి కూర్చుని వారు చర్చించడం జరిగింది ఆ తర్వాత ఇవాళ పదాధికారులతోటి వారు చర్చించడం జరిగింది అంటే ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది అయితే ప్రధానంగా రాష్ట్రీయ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గురించి ఇప్పుడే చర్చ ముగించుకోవటం జరిగింది చాలా విషయాలు ఇక్కడ రావడం కూడా జరిగింది ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అయితే 2010లో అనుభవం ఉన్న వ్యక్తి అప్పుడే ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో అప్పట్లో తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు అయితే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి న్యాయం జరగడం కాదు కదా జన్మభూమి కమిటీల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి జరిగినటువంటి విషయం ప్రజలందరూ గుర్తించారు ఆ సందర్భంలోనే ఒక మార్పుని ఆకాంక్షిస్తూ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా వారు తిరుగుతూ నేను అందరికీ న్యాయం చేస్తాను అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఒకంత నమ్మకంతో విశ్వాసంతో తిరిగి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది అయితే ఈ 2 సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత 5 సంవత్సరాల కాలం ఏ పార్టీ అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉంటుంది ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచింది
కనుక ఒక రకంగా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో కొంత మేరకు సమీక్ష జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వం మీద ఎందెందెతికినా ఏముంది గర్వకారణం అన్నట్టు ఈ 2.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విషయాలు చూసినట్లయితే నిజంగా ప్రజలకు న్యాయం జరిగిందా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగిందా అనేటువంటి ఒక అనుమానం ఖచ్చితంగా ప్రజలందరికీ వస్తుందని చెప్పి మేమైతే భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం అంటే ప్రధానంగా ఏ రంగంలో చూసుకున్నా కూడా మోసం అవినీతి తప్పించి ఇంకా ఏమీ కూడా కనపట్టలేదు అనేటువంటి విషయం ఇప్పుడిప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పి మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో విద్వంసకరమైనటువంటి ఆలోచన తోటి అదే విధంగా కక్షపూరిత ఆలోచన తోటి ఇవాళ ఇక్కడ ప్రభుత్వం పాలిస్తుంది అనేటువంటి అనుమానం అందరికీ కూడా కలుగుతున్నటువంటి విషయం కక్షపూరితమని ఎందుకు విద్వంసకరమని ఎందుకు అంటున్నామంటే పాలన ప్రారంభించినటువంటి మొదటి రోజుల్లోనే ఏదైతే ప్రజా వేదిక ఉందో అంటే ప్రభుత్వం యొక్క కాలం ఒక విద్వంస చర్యతో ప్రారంభమైంది అప్పుడు ప్రజా వేదికని కూల్చివేయడం మరి అది కేవలం ప్రజా వేదిక వరకే మిగిలిందా అంటే పరిమితమైందా అంటే లేదు ఆలయాలు భగవంతుని విగ్రహాలు అదే విధంగా భగవంతుని రథాలు వీటన్నిటిని కూడా విద్వంసం చేసే దిశగా ఇవాళ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు విశ్వసిస్తున్నారు మరి ఆలయాలు ఈ దేవుడి బొమ్మలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఈ రథం ఏదైతే దగ్ధమైందో వాటికి పాల్పడినటువంటి వారిని పట్టుకున్నారా అంటే ఇంతవరకు కూడా దాని ఏమి దాఖలాలు లేవు కనుక ఒక రకమైనటువంటి విద్వంస పాలన ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట అదే విధంగా కక్షపూరితం అని ఎందుకు అంటున్నామంటే అస్మదీయులు తస్మదీయులు నావారు నాకు ఎదురు ఉన్నటువంటి వారు ఇవాళ ఎవరైనా సరే ప్రభుత్వం చేసేటువంటి అవినీతి పనులు కావచ్చు ప్రజా కంటక పాలన కావచ్చు వాటి గురించి గళమెత్తినట్లయితే వెంటనే వారి మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వేయటం తన పార్టీ వాళ్ళని వదిలి మిగిలిన పార్టీ వాళ్ళ మీద ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని బనాయించి వారందరినీ కూడా జైల్లో పెట్టించడం అది మాత్రమే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే అదిరించి బెదిరించి చాలామంది మీద ఒత్తిడి తీసుకురావటం ఈ రకమైనటువంటి ఒక విషపూరితమైనటువంటి వాతావరణం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతుంది అనేటువంటి మాట సత్యదూరం కాదు మరి దీనికి తోడు ఇవాళ చూసినట్లయితే ఒకానొక సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అది ఉమ్మడి రాష్ట్రం కావచ్చు చాలా గొప్పగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుకునేవాళ్ళం కానీ ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రెస్ సైతం ఇది ఆంధ్ర రాష్ట్రం కాదు అంధాంధ్ర రాష్ట్రంగా ఇవాళ ఒక వ్యాఖ్యానం చేస్తూ మన రాష్ట్ర గౌరవాన్ని తగ్గిస్తూ ఏ రకంగా చర్చ జరుగుతుందో ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే ఇవాళ అప్పులు చూసామనుకోండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా 125,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చారు అది చాలదన్నట్టు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సైతం మరి సిస్టంలో ఉన్నటువంటి అవకాశాలను నేను అన్ను కానీ సిస్టమ్ని తనకి అనుగుణంగా మలుచుకుంటూ ఈ కార్పొరేషన్లు అంటూ స్టార్ట్ చేసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకించి డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి పెట్టి దాని ద్వారా అప్పులు తీసుకుని వచ్చి ఏ రకంగా ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి మేమైతే భావిస్తున్నాం ఇవాళ చివరికి ఏ బ్యాంకు కూడా ఆంధ్ర రాష్ట్రానికి అప్పు ఇవ్వటానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి సిగ్గుచేట ఏమిటంటే మనకి హక్కుగా రావాల్సినటువంటి 42% ఏదైతే ట్యాక్స్ రెవెన్యూ డెవల్యూషన్ ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నుండి అది వచ్చినా కూడా వాటిని అందుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉంది వచ్చిన వెంటనే ఆర్బీఐ మీరు మాకు అప్పున్నారు అని చెప్పి వెంటనే ఆర్బీఐ తిప్పి తీసేసుకునేటువంటి పరిస్థితి అంటే ఎంత దీనస్థితిలో హీనస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి నెట్టివేశారో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి నేను మీ ద్వారా వారందరికీ చేస్తున్నటువంటి అభ్యర్థన మరి అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఆ కార్యక్రమంలో జరుగుతున్నటువంటి అవినీతి ఒక పక్క ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు కానీ మరొక పక్క లాగేసుకుంటున్నారు ఎవరిది ఇస్తున్నారు ప్రజాధనాన్ని ప్రజలకి
మరి ఉచితాల రూపంలో ఇస్తున్నారు. కానీ పెట్టుకునేటువంటి పేర్లు సొంత పేర్లు పెట్టుకుంటూ మేము మా ఖజానా నుండో మా జోబు నుండో ఇస్తున్నామన్న తీరులో వ్యవహరించడం అనేది ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఉదాహరణకి చెప్తున్నాను, 15,000 రూపాయలు తల్లికి ఇస్తున్నారు బిడ్డను కనుక స్కూల్కి పంపించినట్లయితే, కానీ రెండవ పక్క మద్యంపై ధరని విపరీతంగా పెంచేశారు. తల్లులందరూ పెట్టేటువంటి చెందేటువంటి ఆందోళన అదే. మీరు ఒక పక్క 15,000 ఇచ్చినా కూడా మాకు ఇంట్లో అది మిగలటం లేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఆటో డ్రైవర్లకు మీరు 10,000 రూపాయలు ఇస్తున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా చలాన్లు అని చెప్పి వారి మీద విపరీతమైనటువంటి భారాన్ని ఇవాళ వారి మీద కూడా మోపుతున్నారు. ఆటో డ్రైవర్లు సైతం మేము వారితో మాట్లాడినటువంటి సందర్భంలో మాకు ఏ న్యాయం జరిగింది అని చెప్పి వారందరూ కూడా వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా మద్యం తీసుకున్నట్లయితే, మేము గనక అధికారంలోకి వచ్చినట్లయితే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని మేము విధిస్తామని చెప్పి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా చేసినటువంటి వాగ్దానం. ఇవాళ మరి పర్సంటేజ్ వైజ్ షాప్స్ని తగ్గించారేమో కానీ మీరు చూసినట్లయితే ధరని విపరీతంగా పెంచివేయడం జరిగింది. మరి ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అవినీతి జరగకుండా పారదర్శకంగా ఈ ట్రాన్సాక్షన్ జరుగుతాయి అని చెప్పి వారు చెప్పినప్పటికీ కూడా మధ్యలో మాత్రం ఇవాల్టి వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎందుకు రాష్ట్రంలో జరగడం లేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున వేస్తున్నటువంటి ప్రశ్న. ఏంటట్లయితే 20 రూపాయలకి తయారయ్యేటువంటి మద్యాన్ని 200 రూపాయలకి బజార్లు అమ్ముతూ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా కేవలం డబ్బు ఇస్తేనే నీకు మద్యం అనేటువంటి రీతిలో ఇక్కడ వ్యాపారం జరుగుతుందంటే ఎంతటి అవినీతి ఇక్కడ జరుగుతుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడే మా పార్టీ పెద్దలు ఒక ఆయన చెప్పారు, ఒకనొక సందర్భంలో శ్రీకాళహస్తి గుడి నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పనిచేసినటువంటి కార్మికులు కాళ్ళు చేతులు కడుక్కోవటానికి స్వర్ణముఖి నదిలో దిగితే ఆ ఇసుకలో బంగారం దొరికేది వారి వారి శ్రమకి అనుగుణంగా అని చెప్పి చెప్పారు. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం ఇసుకనే బంగారం చేసేసినటువంటి వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జగనన్న కాలనీలు అని చెప్పి అనౌన్స్ చేశారు. మరి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఇవాళ ఒత్తిడి పెంచుతున్నారు, మీరు వెంటనే ఇళ్ల నిర్మాణం జరిగిపోవాలి అని చెప్పి వారు చెప్తున్నారు. మీరు కనుక ఫలానా సమయానికల్లా ఇళ్ల నిర్మాణం కాకపోతే ఆ స్థలాన్ని మేము తిరిగి తీసేసుకుంటామని చెప్పి అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 180,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తుందో కేవలం 180 రూపాయలు మాత్రమే ఇవాళ లబ్ధిదారులకి అందిస్తున్నారు. అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి తన భాగస్వామ్యంగా ఇవ్వాల్సినటువంటి రుసుము ఏదైతే ఉందో అది ప్రజలకి అందివ్వనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. కనుక ఎక్కడికక్కడ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కనబడుతుంది. అది మాత్రమే కాదు, ఇవాళ సెంట్రలైజ్డ్ చేసేసి ఇసుక విధానం మేము తీసుకొస్తాం, కొత్త విధానాన్ని మెరుగైనటువంటి విధానం తీసుకొస్తాం, ఎక్కడ అవినీతి జరగనటువంటి విధానాన్ని తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వాగ్దానం చేశారు. కానీ ఇవాళ సెంట్రలైజ్డ్ కరప్షన్ ఎక్కడన్నా జరుగుతుందంటే అది ఇసుకలో జరుగుతుంది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీని వలన ఇసుక ధర పెరిగిపోవడం వలన చివరికి పేదలు కట్టుకోవాల్సినటువంటి నిర్మాణాలు ఇళ్ల నిర్మాణం సైతం ఇవాళ ఆగిపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. కనుక ఈ రకంగా చెప్పుకుంటూ పోయినట్లయితే అనేక అదేవిధంగా పరిశ్రమ ఇవాళ ఒక పక్క అప్పులు తీసుకొస్తున్నారు మీరు, కానీ దానికి తగినట్టు మీరు ఏమన్నా ఆసెట్ క్రియేషన్ చేస్తున్నారా అంటే అది ఎక్కడా కూడా కనబడటం లేదు. మరి అప్పులు ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు మీ రాష్ట్ర ఆదాయం ఏదైతే ఉందో దాన్ని పెంచుకోలేనటువంటి నేపథ్యంలో మీరు బయటకు వెళ్ళి అప్పులు తీసుకొస్తున్నారు. ఇవాళ పరిశ్రమలు రావాలి మన రాష్ట్రానికి, పరిశ్రమలు ఇచ్చి కట్టేటువంటి ట్యాక్స్ ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇందాక నేను చెప్పినట్టుగా కక్షపూరితమైనటువంటి ఒక వాతావరణ నేపథ్యంలో పేట్రేగిపోతున్నటువంటి అవినీతి నేపథ్యంలో మళ్ళీ ల్యాండ్ మాఫియా భూ మాఫియా ఏదైతే ఉందో దాని కోరల్లో ఇవాళ భూమంతా చిక్కుపోయినటువంటి నేపథ్యంలో ఒక్క పరిశ్రమ కూడా మన రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మనం చూసాం మీడియాలో ఏ విధంగా కొన్ని కొన్ని పరిశ్రమల్ని బెదిరించి అంటే పల్యూషన్ అనేటువంటి ఒక భూతాన్ని చూపించి భయపెట్టి ఇవాళ మన రాష్ట్రం నుండి పరిశ్రమలు తరలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కనుక ప్రజలు
రెండుసార్లు మోసపోయారు. ఒకసారి 2014లో మోసపోయారు, తిరిగి 2019లో మోసపోయారు అని చెప్పి మేమైతే ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట. అయితే కేంద్ర ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజా హిత పాలనని, ప్రజా రంజక పాలనని ఏ విధంగా అందిస్తుందో ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి అభ్యర్థన. నేను పేదవాడిని, పేద కుటుంబం నుండి వచ్చినటువంటి సందర్భంలో పేదల్ని కేంద్ర బిందువుగా చేసుకుని నేను ప్రవేశించేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఉంటుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి సందర్భంలో, ఆయన 7 సంవత్సరాల కాలం ఇప్పుడు అధికారంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో వారు ప్రవేశపెట్టినటువంటి ఏ కార్యక్రమాన్ని మీరు బేరీజ్ వేసుకున్నా కూడా దేశంలో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాల వారు, నిమ్న కులాలకు చెందినటువంటి వారికి న్యాయం చేసే దిశగా మాత్రమే ఉన్నది అని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా దేశ హితం సర్వోపరి అని చెప్పి విశ్వసించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది ఉగ్రవాదాన్ని అణచివేయడం కావచ్చు, మరి మన బార్డర్ లో కావలసినటువంటి భద్రతా సదుపాయాలు కల్పించడం కావచ్చు, మన నా భారతదేశాన్ని ఏ విధంగా నేను రక్షించుకోగలను అనేటువంటి విషయానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు కార్యాచరణ రూపం దాల్చినటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో భారత ప్రభుత్వం పై చేస్తున్నటువంటి దుష్ప్రచారం, కేంద్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా దేశ హితాన్ని లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఒక భూతంగా చూపిస్తూ అందరి మనసుల్లో కూడా ఒక రకమైనటువంటి దురభిప్రాయాన్ని చొప్పించే విధంగా జరుగుతున్నటువంటి ఒక దుష్ప్రచారం, నేషనల్ మానిటైజింగ్ పాలసీ ఏదైతే ఉందో అదే విధంగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ. ఇవాళ ఒక్కసారి చరిత్ర, చరిత్ర ఎప్పుడు కూడా అట్ట నిలిచిపోయేటువంటిదే. ఒక్కసారి చరిత్ర గతం చరిత్రలో కనుక మనం తిరిగి చూసుకున్నట్లయితే 2008-2010 సంవత్సరంలో విశ్వవ్యాప్తంగా ఆర్థిక మాంద్యాన్ని మనం అందరం కూడా ఎదుర్కొన్నాం. అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏదైతే కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉంటుందో అది అత్యధికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది, కనుక కన్స్ట్రక్షన్ సెక్టర్ కి మనం చాలా వరకు కూడా సహకరించాలి, వాటికి వారిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అనేటువంటి ఒక సదుపాయాన్ని వారి కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే బ్యాంక్ అప్పట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ గా మారుతున్నటువంటి సందర్భంలో వారికి మేము అప్పు ఇవ్వము అని బ్యాంకులన్నీ కూడా నిర్ధారించుకున్నటువంటి సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు సైతం తీసుకున్నారు. ఎందుకంటే కరోనా నేపథ్యంలో మనం ఎదుర్కొనేటువంటి ఆర్థిక మాంద్యం ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి సందర్భంలో కన్స్ట్రక్షన్ కంపెనీ సెక్టర్ కి మనం ఓటు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనేటువంటి NIP అనేటువంటి ఒక ఆలోచనని వారు తెర మీద తీసుకురావడం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 5 రంగాలు, రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రోడ్స్, పవర్, ఎలక్ట్రిసిటీ, ఈ 5 రంగాలని ప్రాధాన్యతనిచ్చి ఈ రంగాల్లో నిరర్థకంగా ఉన్నటువంటి అంటే ఈ NIP కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్దపీట వేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది అంటుంటారు మన దేశానికి పరిశ్రమలు రావాలి అని, అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు సవ్యంగా ఉంటేనే ఎవరైనా కానీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాదు. కనుక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ కూడా మెరుగుపరచాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో కల్పించాలి అనేటువంటి ఆలోచనతో ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ని నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ మనం మన దేశాన్ని ఎక్కడో 5వ స్థానంలో ఉన్నటువంటి మన 8వ 9వ స్థానంలో ఉన్నటువంటి మన దేశాన్ని, 11వ స్థానంలో ఆర్థికంగా ఉన్నటువంటి మన దేశాన్ని ఇవాళ మనం 5వ స్థానానికి తెచ్చుకోగలం, కానీ త్వరలోనే దాన్ని 3వ స్థానానికి ఒక ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని రూపుదిద్దాలి అని అంటే మన దేశంలో పెట్టుబడులు రావాలి, ఇటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మనం కల్పించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉన్నటువంటి సందర్భంలో ఈ దేశ ప్రధానిగా పెద్దగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మౌలిక సదుపాయాల కల్పన. అయితే మౌలిక సదుపాయాల కల్పనకి కావలసినటువంటి వనరులు ఎక్కడి నుండి రావాలి? ఈ కరోనా దయ వల్ల ఒక్క భారతదేశం మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం ఒక రకమైనటువంటి ఆర్థిక మాంద్య స్థితిని మనం చూస్తున్నాం. కనుక మన దేశంలో ఉన్నటువంటి యాసెట్స్ ఏవైతే ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి
సేవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన. దానికి ఐదు ప్రధాన రంగాలని ఎంచుకోవడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రోడ్స్, పవర్, ఈ ఐదు రంగాల్లో నిరంతరంగా ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవాలి. వినియోగించుకోవడం అంటే అమ్మటం కాదు. మరి చివరికి పూర్వపు ఆర్థిక మంత్రి గారు చిదంబరం గారు కూడా అమ్మేస్తున్నారు అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. వారు చెప్పే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి? నిరంతరంగా ఉన్నటువంటి ఆస్తుల్ని ఒక రకంగా లీజు ఇవ్వడం, లీజు ఇచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత అది మనం తిరిగి తీసుకోవడం. ఇప్పుడు మన అందరికీ తెలుసు, మన కార్పొరేషన్ స్థాయిలో ఎక్కడైనా సరే నిరంతరంగా ఎటువంటి కట్టుబడి లేకుండా ఒక స్థలం ఉన్నది అని అంటే మరి ఎంప్టీ ప్లాట్ అని దాని మీద కూడా ట్యాక్సులు వేసేటువంటి పరిస్థితి అనేక కార్పొరేషన్స్ లో ఉన్నాయి. మరి అదే రకంగా ట్యాక్సులు వేయడం కాదు, ట్యాక్సులు వేసి భారం పెంచుకోకుండా ఆ విధంగా నిరంతరంగా ఉన్నటువంటి దేనికి ఉపయోగించుకోకపోయినటువంటి ఆస్తుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటూ వనరుల్ని తెచ్చుకుంటూ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపరచుకోవాలి అనేటువంటి ఒక భావన. ఇవాళ నిజంగా దీన్ని ప్రతిఘటిస్తున్నటువంటి వారందరూ కూడా దేశ ద్రోహులు అని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే దేశ అభివృద్ధికి వారు విఘాతం కల్పించడం అనేది ఇది నిజంగా దేశ ద్రోహం మాత్రమేనని చెప్పి నేనైతే అది మా పార్టీ ఆలోచన కూడా మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. కనుక మీ ద్వారా ప్రజలకి చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ఇవాళ మీరు రెండు పార్టీలు చూస్తారు, 2019లో పరిస్థితులు కేవలం రాష్ట్ర అభివృద్ధిని గ్రాఫిక్స్ వరకు పరిమితం చేస్తూ ఇదిగో అదిగో వచ్చేసింది అని చెప్పి ఇవాళ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఒక అయోమయ పరిస్థితుల్లోకి నెట్టివేసిన ఘనత ఎవరిది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించారు. మరి ఇవాళ చూసినట్లయితే రాష్ట్ర నేతలు చెప్తున్నారు అభివృద్ధి అన్నది కేవలం ఆ 26 గ్రామాల వరకే పరిమితం చేయాలా, ఒక వర్గం వరకే పరిమితం చేయాలా అని చెప్పి చెప్తున్నారు. అసలు రైతుల్లో వర్గాలు ఏమిటండి? వర్గాలు ఏమిటి? మనకి తిండి పెట్టేటువంటి రైతు ఎంత మర్యాద, ఎంత గౌరవించాల్సినటువంటి పరిస్థితి. అటువంటి అగౌరవంగా వారిని ఒక రంగం వరకే, ఒక వర్గం వరకే పరిమితం చేయటం ఎంతవరకు సమంజసం ప్రజలందరూ కూడా ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఇందాక చెప్పినట్టుగా దేశ సర్వోపరి అని చెప్పి మా భావించేటువంటి పార్టీ, సబ్కే సాత్ సబ్కా వికాస్, కుల మత వర్ణ వర్గ లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ అందరి ప్రగతిపదలను నటించుకుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి పార్టీ. ఈ విషయాలన్నింటి మీద కూడా నిన్న మా నేతల సమక్షంలో కూడా ఈ విషయాల మీద చర్చ జరిగింది. ఇవాళ రాష్ట్ర పదాధికారుల సమక్ష మీటింగ్ లో కూడా, వారి సమావేశంలో కూడా ఈ విషయాలన్నింటి మీద కూలంకుషంగా చర్చ జరిగింది. మరి మా సహ సంఘటన మంత్రి, రాష్ట్రీయ సహ సంఘటన మంత్రి శివప్రకాష్ గారు ఏ రకమైనటువంటి మార్గనిర్దేశం పార్టీకి ఇస్తారో దానికి అనుగుణంగా మేము అందరం కూడా ముందు మూడు రాజధాని అంశం ఇది సబ్స్టిట్యూట్ లాంటిది. మీడియా వారికి కూడా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి చేతులు జోడించి, అసలు ప్రైవేటైజేషన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద మాలాంటి నేతలు రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయొచ్చు, లేకపోతే అపోహలు చూపించడానికి అనేక విషయాలు చెప్పవచ్చు. కానీ మీడియాగా మీ మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది, నిజ నిజాలు ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్తుందండి? అదేమన్నా చిన్నదా చూట చుట్టేసుకుని గట్టిగా కట్టేసుకుని ఎత్తుకుని భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళిపోవటం? స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, ముందు ప్రజలు గుర్తించాలి స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉంటుంది. ఇవాళ మీరు ఇందాక మీరు అంటున్న ఇంతకు ముందు చాలా ప్రచారం జరిగింది, ఇంకేముంది పాస్కో వచ్చేసింది, పాస్కో వచ్చేసింది, దివాళా తీసే కంపెనీ అని అన్నారు. ఎక్కడొచ్చిందండి పాస్కో? నిన్న మీరు నిన్న మొన్న మీరే రాశారు టాటా వాళ్ళు దేర్ ఇంట్రెస్ట్ టాటా కంపెనీ రావడానికి సన్నద్ధంగా ఉందని మీరే రాశారు. ఇజన్ ఇట్ ఎ కాంట్రడిక్షన్? పక్క పాస్కో వచ్చేసిందని అన్నారు అని ఒక దుష్టచారం లేవనెత్తారు. కానీ ఇవాళ లేదు టాటా వాళ్ళని ఆలోచిస్తున్నారు వారు వస్తారని చెప్పి చెప్తున్నారు. అసలు ప్రధానంగా ఒక్కసారి రాష్ట్ర విభజనపై దృష్టి సారించమని మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను చేస్తున్నటువంటి అప్పట్లో రాష్ట్ర విభజన జరిగిపోతుంది, మన హక్కుల కోసం మనం పోరాడదాం, న్యాయంగా మనకి రావాల్సినటువంటి వాటి కోసం మనం పోరాడదాం అంటే అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు, మీడియా కూడా దాని ముందుకు తీసుకుని వెళ్ళలేదు. ఇవాళ కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సంక్షేమం,
వారి భవిష్యత్తు. దాని గురించి మనమందరం కూడా సమైక్యంగా పోరాడాలి. అక్కడ ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం లేదు. అయినా ఏమన్నా ప్యాకేజ్ లాంటిది ఏమన్నా వారి ముందుకు తీసుకుని వస్తే దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి న్యాయం జరిగే విధంగా మనమందరం కూడా సమిష్టిగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. జింక్ హిందుస్థాన్ జింక్ నాకు తెలుసండి. మీరు హిందుస్థాన్ జింక్ గురించి చెప్తున్నారు, మరి బిహెచ్టిని బిహెచ్ఈఎల్ మాజర్ గురించి ఎందుకు మాట్లాడరు? ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారండి, ది గవర్నమెంట్ హస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్. పాలించాలి, మేము సుపరిపాలన దేశానికి అందించాలి. సో ఇప్పుడు క్యాప్టివ్ మైండ్స్, మరి మొదటి నుండి కూడా క్యాప్టివ్ మైండ్స్ మీద గొడవ జరుగుతుంది. మీరు వాళ్ళని ఎందుకు ప్రశ్నించుకోండి? వాళ్ళ క్యాప్టివ్ మైండ్ లేకపోవడం వల్ల నష్టాలు అని చెప్తున్నారు కదా. మరి అధికారంలో ఉన్నటువంటి వారు అప్పుడు క్యాప్టివ్ మైండ్స్ ఎందుకు తెచ్చుకోలేదు? జరిగినాయి అండి, తన సహకారం రావాలి కదా, నాకు సహకారం కూడా రావాలి కదా. నేను ఇష్యూ రేజ్ చేశాను, బట్ నాకు కూడా సహకారం రావాలి. ప్రథమంగా మేము అభిప్రాయానికి రావడం కాదండి, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం గురించి మేము మాట్లాడుకున్నాం, మేము చర్చించుకున్నాం, అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్. తర్వాత ఏ విధంగా మేము తీసుకెళ్తామంటే ఖచ్చితంగా మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మేము గట్టిగా విశ్వసించేటువంటి విషయం, మీడియా సపోర్ట్ మాకు లేకపోయినా మా కార్యకర్తలే మాకు మా ప్రసార మాధ్యమాలు అని చెప్పి మేము అనాదిగా విశ్వసిస్తున్నటువంటి మాట కనుక మా బూత్ కమిటీని మేము పరిశీలన చేసుకుంటూ వారి ద్వారా విషయాలన్నీ ప్రజల దగ్గరికి చేరువ చేయడానికి మా ప్రయత్నం చేశారు. సరే, యువమోర్చ తీసుకుంది కదండి అంశం. ఎవరన్నారని మేము జీవచ్ఛవంగా ఉన్నామని, మేము ఐసీయూలో ఉన్నామని, వెంటిలేటర్ మీద ఉన్నామని ఎవరు చెప్పారని మీకు? ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ, రూపాంతరం చెందింది. ఏ పార్టీకైనా ఏ రాష్ట్రంలోనైనా కొంతకాల పరిమితి అయితే ఖచ్చితంగా అవసరం. నిన్న మొన్న కంటే ఇవాళ బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి మీ సోదరులు చాలా మంది నాకు చెప్పినటువంటి విషయం. కనుక ఖచ్చితంగా మేము మా ప్రయత్నం మా కృషి ఇడుపుల మాయలో ప్రత్యేకించి ప్రధానంగా చాలా బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకున్నారండి. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి, మేము కాదు కదా ఆపింది. మా అభిప్రాయం మేము అదే చెప్తున్నాడు, వినాయక చవితికి సంబంధించినటువంటి సంబరాలు ఆపుతున్నారు, మరి ఇడుపుల పాయలు కూడా సంబరాలు జరిగింది కదా, వాటిని ఎందుకు ఆపలేదు? సో ఈ ప్రశ్న మీరు మాకంటే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వేస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రచారం మీరే అంటున్నారు కదండి, అది ఉంటే మేము చెప్తాను కదా మీకు. ప్రచారం కదా దుష్టచారం, కరెక్ట్, సత్య గారు ఇప్పుడే చెప్పారు. మరి అదే కదా చెప్పేది, రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతుంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం, అదే కదా మేము ఎందాక నుండి చెప్పేది.
రాష్ట్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది అనేటువంటి నమ్మకం తోటి ఇవాళ వైఎస్ఆర్సీపీని ఎన్నుకుంటే ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి స్థాయి కొన్ని తాకట్టు పెడుతున్నారా అంటే ఇవాళ దానికి సరిపడా డబ్బు కూడా ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లే. ఎంత హీన హీన వస్తుందో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమన్నా ఒక మాట అంటే చాలు, ఫెడరల్ స్ట్రక్చర్ ఫెడరల్ సిస్టమ్ స్టేట్ ఫ్రీడమ్ అని మీరందరూ కూడా మరి అంటారు కదా మమ్మల్ని. ఎక్కడైనా సరే ఏదైనా ఆ స్థాయిలో ఎఫ్ఆర్బిఎం నిమిత్తం రాష్ట్రం దాటింది, దాటితే వెంటనే కేంద్రం మరి హెచ్చరిక లేఖ రాయలేదా రాష్ట్రానికి? పేపర్లో వాటిలో అన్నింటిలో వచ్చింది కదండి. సో ఎక్కడైనా సరే ఆ పరిధి దాటితే తప్పకుండా కేంద్రం ప్రశ్నిస్తుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి వారు ఆంధ్ర రాష్ట్రానికి, అంటే ఇంతకు ముందు కూడా వచ్చారు కొన్ని జోన్స్ తిరిగారు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ తీరు, వీటన్నిటి పట్ల కొంత అవగాహన పెంచుకోవడానికి వారు 2 రోజుల పర్యటన నిమిత్తం మన రాష్ట్రానికి రావడం జరిగింది. నిన్న ఇక్కడ ఉన్నటువంటి అగ్ర నాయకులతోటి, అంటే కొంతమందితోటి కూర్చుని వారు చర్చించడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ పదాధికారులతోటి వారు చర్చించడం జరిగింది. అంటే ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రధానంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గురించి ఇప్పుడే చర్చ ముగించుకోవటం జరిగింది. చాలా విషయాలు ఇక్కడ రావడం కూడా జరిగింది. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే 2010లో అనుభవం ఉన్న వ్యక్తి, అప్పుడే ఏర్పడినటువంటి